జస్ట్ రిపోజిటరీ సెలెక్ట్ చేస్తే మనం రిపోజిటరీ సెక్షన్కి వస్తాం సో హరి దగ్గర మీరు ఇక్కడ ఒక జస్ట్ ఇప్పుడు మీరు రిపోజిటరీ నేమ్ ఇప్పుడు ఫియరీ యూనో డెవలప్మెంట్ అనేదైనా మీరు ఒకటి క్రియేట్ చేసుకొని పబ్లిక్ అని అంటే ఎవరైనా యూఆర్ఎల్ ఉంటే యాక్సెస్ చేయగలరా లేదా సెర్చ్ చేసినా కూడా యాక్సెస్ చేయగలరు సో మీరు ప్రైవేట్ అలా సెర్చ్ చేసుకుంటే ఓన్లీ మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటారో వాళ్ళకైనా షేర్ చేయొచ్చు ఇంకెవరు కూడా మీ కంటెంట్ అనేది చూడడానికి రిస్ట్రిక్ట్ చేయచ్చు సో ఇలా సెర్చ్ చేసి జస్ట్ క్రియేట్ రిపోస్టర్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదర్ ఇక్కడే డెవలప్మెంట్ చేసేటట్టు ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు లేదా అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని యూజ్ చేస్తే సరిపోతుంది సో అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని మీరు మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే డ్రాగన్ డ్రాప్ చేసి ఇందులో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుందండి ఇక్కడ సో వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇది మన సెంట్రల్ యూఆర్ఎల్ వస్తుందండి సో ఈ యూఆర్ఎల్ యూజ్ చేసి ఎనీ ఐడి సో ఐడి అనేది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నేను విషువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తాను మీరు ఎక్లిప్స్ యూస్ చేసినా సో లేదా బిన్స్ ఎనీథింగ్ ఎనీ ఐడి యూస్ చేస్తే ఈ యూఆర్ యుఆర్ఎల్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా కోడ్ని ఇక్కడ నుంచే పుల్ చేయొచ్చు పుష్ చేయచ్చు సో దట్ అంటే ఎవ్రీ టైమ్ గిట్ ద్వారా మనం కోడ్ అనేది సెక్యూర్గా ఒక లొకేషన్లో స్టోర్ చేయొచ్చు సో ఆల్మోస్ట్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అన్నిటికీ కూడా గిట్ ఏ వాడతారండి సో గిట్ ఇస్ వెర్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ టూల్ సో ఇది పబ్లిక్ వెర్షన్ సో పబ్లిక్ వెర్షన్ ఎనీబడి క్యాన్ ఫ్రీ టు యూస్ ఓకే ఒకసారి ఇది కూడా అంటే ఎలా రిట్రీవ్ చేయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తారా చూపిస్తాను చూపిస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ ఫైల్స్ మీరు ఏదైనా ఫైల్ ఉంటే మీరు ఇప్పుడు హెచ్ఎంఎల్ ఫైల్ అనేది ఉంటే జస్ట్ అది ఒకటి అప్లోడ్ చేయండి సో దట్ అది రిట్రీవ్ ఎలా చేయాలో చూద్దాం ఓకే అండి వన్స్ ఈ స్టెప్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ లో నోట్ జేస్ ఇలా సైట్ వస్తుంది సో నోట్ జేస్ వీలైతే మీ రెస్పెక్ట్ విండోస్ అయితే విండోస్ మ్యాక్ అయితే మ్యాక్ సో మీరు లాంగ్ టర్మ్ ఎల్టీఎస్ సెలెక్ట్ చేసుకుని సరిపోతున్నాను సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఒకటి రన్ టైం జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఇది సర్వర్ ఇది నోట్ అన్నది సో ఈ సర్వర్ని మనం యూజ్ చేస్తాం సో ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం విజువల్ స్టూడియో కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే విజువల్ స్టూడియో కోడ్ యూఆర్ఎల్ కూడా షేర్ చేశాను చాట్లో సో ఇక్కడ డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని వస్తుంది విజువల్ స్టూడియో కోడ్ సో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి సార్ సో మోస్ట్లీ మనం ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఆర్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో సో రెండు సేమే సో ఇది లోకల్ డెవలప్మెంట్కి విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తాము ఇన్ కేస్ క్లౌడ్ బేస్డ్ ఎస్ఐపి ప్రొవైడ్ చేసే ట్రయల్ అకౌంట్ బేస్డ్ టూల్ ఏంటంటే బిజినెస్ అప్లికేషన్ సో ఇదే రదా నేను యూస్ చేస్తాను పవన్ నువ్వు నేను ఇన్స్టాలేషన్ చే ట్రై చేసి మధ్యలో ఇష్యూ వచ్చిందన్న కదా సో వాళ్ళు ఏంటన్నారా అండి సో సో అప్ ఒకరు ఏమైనా ఉంటే సో ఆ కేసులో కూడా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో రన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ వీళ్ళొక ఎఫ్ఏక్యూ రేజిస్ చేశారు సో సిమిలర్గా సో సేమ్ సినర్ ఈ కేసు వస్తే ఏంటంటే ఏదో టెస్ట్ ఫోల్డర్కి కి వెళ్ళి నువ్వు ఫియరీ లాంచ్ ప్యాడ్ శాంపుల్ ఉన్నది సో ఆ శాంపుల్ రన్ చేయొచ్చు సో ఆ శాంపుల్ రన్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు అప్లికేషన్ రన్ చేయచ్చు లేదా పాపప్ బ్లాకర్ కూడా ఇన్ కేస్ ఎన్ని స్టాప్ చేస్తే దాన్ని అన్బ్లాక్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఒకసారి ఇది నీకు షేర్ చేస్తాను ఒకసారి ఇది ట్రై చేస్తే సరిపోతుంది అంటే ఇవి బేసిక్ టూల్స్ ఇవి ఏంటంటే ఇవి మనం వన్ సెటప్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఈ వన్ టైమ్ యాక్టివిటీస్ ఉండవు కదా సో సార్ సో ఇవి నేను ప్రజెంట్ ఒక గిట్ రిపోజిటరీలో ఆల్రెడీ మనం డే టు డే చేసేవి ఒకటి రిపోజిటరీ క్రియేట్ చేశాను సో సో ఫ్యూరీ ఫౌండేషన్ కోర్స్ అని సో ఇక్కడ ఏంటంటే మన డైలీ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తా యాడ్ చేస్తాను సో మీరు ప్రాక్టీస్ చేయడానికి సైమల్టేనియస్గా ఇక్కడ ఎనీ కంటెంట్ త్రూఅవుట్ ద కోర్స్ మనం యూజ్ చేసే ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ రిఫర్ చేయొచ్చు సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇక్కడ రిఫర్ చేస్తే సరిపోతుంది సో మీరు ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత ఫైల్స్ ఈ విధంగా కనిపిస్తాయి సో కంప్లీట్ స్ట్రక్చర్ సో ఇప్పుడు इवन నేను కోడ్ ఇన్ కేస్ యూస్ చేయాలంటే నేను ఈ ఇక్కడ కోడ్ ని సెలెక్ట్ చేసి యుఆర్ఎల్ ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. Pawan github update అయిపోయినా అకౌంట్ క్రియేషన్ ఇన్ కేస్ అయిపోతే అదే మీరైనా ఈ విజువల్ స్టూడియో కూడా నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి సో రెండు ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ చేయండి సో దట్ ఇన్స్టాలేషన్ దగ్గర మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే మనం వెంటనే చూద్దాం సో అలాగే హనా అకౌంట్ ఆల్రెడీ ఉన్నది అన్నారు కనుక మీరు జస్ట్ జస్ట్ లాగిన్ అయి ఉంటే సరిపోతుంది సో ఫస్ట్ గిట్ గిట్హాబ్ చూసాము నెక్స్ట్ విజువల్ స్టూడియో కూడా నోట్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఐడియా అనేది ఒకటి ఉంటుంది So, just on uh, download option better serve us now, man, further continue change so that any uh, background or not. The uh, programming experience uh, which one I should say. मोडरेट अमाउंट ऑफ डिल ए ऑप्शन से ऑक्सर शेयर जैसा बॉल स्क्रीन ओके सो టాప్ పైకి వెళ్ళి స్క్రాల్ చేయ ఒకసారి సో ఇక్కడ జస్ట్ జస్ట్ ప్లస్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది రిపోర్ట్ సో ప్లస్ సెలెక్ట్ చేస్తే ఇది సైన్ అప్ కార్డ్ సరిపోతుంది అవసరం లేదు అవన్నీ నువ్వు ఇగ్నోర్ చేయొచ్చు సో న్యూ రిపోజిటరీ సో వెరిఫికేషన్ మెయిల్ ఒకటి సెండ్ చేసి ఉంటారు అది యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ అలౌ చేస్తుంది సో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ఓన్లీ వన్స్ వెరిఫై చేసిన తర్వాత మనం కంప్లీట్గా అప్లోడ్ చేయడానికి అనేది పర్మిషన్స్ ఉంటాయి సో బేస్ ప్రొఫైల్ అనేది మీరు అప్డేట్ చేసిన అవసరం లేదు ఇన్ కేస్ కావాలంటే ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వచ్చు సో ఇది ఆప్షనల్ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇవన్నీ అడుగుతున్నారు సో అదే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ సో అది అవసరం లేదు అది ఇగ్నోర్ చేయచ్చు సో ఇంకోటి అంటే ఓడేటా సర్వీసెస్ కంటే మన ఈఎస్వై సిస్టమ్ డెమో సిస్టమ్ ఉన్నది సో ఈఎస్వై డెమో సిస్టమ్లో కూడా సైన్ అప్ అయితే అది ఫ్రీక్వెంట్గా మనం ఎక్ససైస్ యూజ్ చేసేటప్పుడు యూస్ చేస్తాము సో ఈ ఫామ్ రిజిస్టర్ చేసుకుంటే మనం ఓడేటా సర్వీస్ ఎస్ఐపి లైవ్ సిస్టమ్ ఒకటి డెమో సిస్టమ్ ఎస్ఏపి ప్రొవైడ్ చేస్తుంది సో ఫర్ డెవలపర్స్ ప్రాక్టీస్ చేయడానికి సో ఆ సిస్టమ్ని మనం యూజ్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు బేసిక్గా వన్స్ ఈ రిజిస్టర్డ్ అట్ ఎస్ఐబీ డాట్ కామ్ యూఆర్ఎల్కి వెళ్ళి రిజి మీరు సైన్ అప్ అయితే ఓడేటా సర్వీస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీకు క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ఇది కూడా మనం వన్ టైమ్ యాక్టివిటీ సో ఆ క్రెడెన్షియల్స్ కూడా ఒక దగ్గర సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కేసులో అంటే నాది ఆల్రెడీ నేను రిజిస్టర్ అయిన కానీ నాకు ఒక యూజర్ ఐడి ఇలా జనరేట్ అయింది సో ఇదే మనం ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ స్టెప్ అండి ఇన్ కేస్ మీరు నోట్ చేసి డౌన్లోడ్ చేసి విజువల్ స్టూడియో కూడా డౌన్లోడ్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసి గిట్ హబ్ లో ఒక జస్ట్ ఒక రిపోస్టర్ అయిన ఒక న్యూ ఫోల్డర్ జస్ట్ ఇలా క్రియేట్ చేసి సో క్రియేట్ చేసి మీ దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే జస్ట్ అప్లోడ్ చేయండి సో ఇక్కడతో గిట్ హబ్ టాస్క్ అయిపోయినట్టే సో ఎవ్రీ మీరు ఎనీ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ జస్ట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సరిపోతుంది ఎక్కడండి ఫైల్ ఎక్కడ అప్లోడ్ చేయాలండి ఇక్కడ మీరు యాడ్ ఫైల్ ఉంది కదండి యాడ్ ఫైల్ దగ్గర సింగిల్ ఫైల్ అయితే అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ చేయగానే మీకు డ్రాగన్ డ్రాప్ ఆప్షన్ వస్తుంది డ్రాగన్ డ్రాప్ చేసి లేదా లోకల్ గా మీరు మళ్ళీ ఫైల్స్ చూస్ చేయొచ్చు మీరు ఒక జస్ట్ నేమ్ ఇవ్వగానే సో మీరు మళ్ళీ రిపోర్టరీకి ఎనీ టైమ్ రివ్యూ చేయాలంటే వెళ్తే హోమ్ సెలెక్ట్ చేస్తే రిపోస్టరీ చేయొచ్చు ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు సో ఇది ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఇది నథింగ్ బట్ ఒక ఫోల్డర్ లాగా మీరు ఈచ్ అప్లికేషన్ కి మీరు సెపరేట్ కావాలంటే సెపరేట్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయొచ్చు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి ఓకే మీరు జస్ట్ అండ్ ఆ ఫియర్ డెవలప్మెంట్ అని ఒకసారి సెలెక్ట్ చేయండి ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఉంచండి ఇక్కడ చూడండి ఇక్కడ గెటింగ్ స్టార్ట్ కింద బిలో ఉన్నది సో జస్ట్ స్క్రాల్ చేయండి కింద ఇక్కడ మీరు అప్లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉన్నావు కదండి సో అప్లోడ్ అండ్ ఎగ్జిస్ట్ ఫైల్ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీరు డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు మీ బ్రౌజర్ ఉన్నదా అది ఒకసారి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి పెట్టేసుకోండి సో ఇది మీరు యాడ్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఐడెంటిఫై అంటే ఆ గిట్ హబ్ యువర్ఎల్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది సో ఎక్కడి నుంచి ఆ కోడ్ రిఫర్ చేయాలనేది చూస్తే సరిపోతుంది ఇక్కడతో గిట్ హబ్ పార్ట్ మనం సరిపోతుంది మనకి అది కింద కమిట్ అని కొట్టాలండి సో మీరు ఒకసారి జస్ట్ ఫుల్ స్క్రీన్కి వెళ్ళండి అది యా కమిట్ చేంజెస్ అని మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాయచ్చు సో ఈ రోజు మీరు మాడిఫికేషన్స్ పర్టికులర్ కోడ్ మాడిఫికేషన్స్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎప్పుడైనా రివర్ట్ చేయాలన్నా కూడా బ్యాక్ రివర్ట్ చేయొచ్చు సో ఆ డిస్క్రిప్షన్ అంటే మీకు హెల్ప్ అవుతుంది సో సో ఎవ్రీ టైమ్ అంటే ఈరోజు ఏ చేంజెస్ యాడ్ చేస్తానో బగ్ ఫిక్సెస్ యాడ్ చేస్తే ఆ పాయింట్స్ డీటెయిల్స్ రాస్తే మనం ఇన్ కేస్ ఏమైనా బ్యాక్ ఓకే ఈరోజు కోడ్ వల్ల చాలా ఎర్రస్ వచ్చాయి బగ్స్ వచ్చాయి అనుకుంటే మన బ్యాక్ డేట్కి మనం రివర్స్ చేయొచ్చు అనమాట కోడ్ అందుకు ఈ కమెంట్స్ హెల్ప్ అవుతాయి సో జస్ట్ కమిట్ చేంజెస్ రైట్ సో మీరు ఇప్పుడు జస్ట్ ఫుల్ స్క్రీన్ చేస్తే ఆ విండో ఒకసారి సో ఇక్కడ మీరు మీ ఫైల్ చూసారంటే ఫైల్ ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ఫుల్ అండి సో దాన్ని డైరెక్ట్ ఇక్కడ నుంచి రీడ్ చేయచ్చు క్లిక్ చేస్తే దాన్ని రీడ్ చేయొచ్చు అండ్ అక్కడ కోడ్ అనే ఆప్షన్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే జస్ట్ ఆ వెబ్ డాట్ హెస్టెంల్ అనేది క్లిక్ చేయండి సో మీరు ఫైల్ కంటెంట్ ఇక్కడే డైరెక్ట్ గా రీడ్ చేయచ్చు లేదా ఇక్కడే కోడ్ కూడా రాయొచ్చు మీరు డైరెక్ట్ గా సో రెండు ప్రొవిజన్ ఉంటుంది ఇక్కడ సో ఇన్ కేసు కోడ్ మీరు మాడిఫై అనుకోండి డైరెక్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా టూల్ బార్ దగ్గర సో ఆ టూల్ బార్ దగ్గర ఎడిట్ బటన్స్ సేమ్ అండి ఇక్కడ ఎయిట్ లైన్స్ అని ఉంది కదా అక్కడ రైట్ సైడ్ ఎస్ సో అక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు డైరెక్ట్ ఈ ఫైల్ని ఎడిట్ చేయొచ్చు సో కోడ్ ఇక్కడే కోడ్ ని మనం లైక్ నోట్ ప్యాడ్లో ఇక్కడే మొత్తం కోడ్ అంతా కూడా మోడిఫై చేయొచ్చు అండ్ ఎవ్రీ టైమ్ మీరు ఎనీ చేంజెస్ చేసినవి మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు లైక్ ఇది మెయిన్ బ్రాంచ్ సో మీరు ఇంకో కాపీతో వర్క్ చేయాలనుకున్నారు సో ఇక్కడ జస్ట్ మెయిన్ అనేది ఉంది కదా సో ఫియరీ డెవలప్మెంట్ అనే దగ్గర లెఫ్ట్ సైడ్ సో మెయిన్ అని అన్న చూడండి డ్రాప్ డౌన్ లెఫ్ట్ సైడ్ ఎస్ ఎస్ సో అక్కడ మెయిన్ అనేది డౌన్ ఉంది కదా సో ఆ మెయిన్ అనే దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ బ్రాంచెస్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ ఏదైనా క్రియేట్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తే ఇంకో కాపీ క్రియేట్ చేచ్చు అనమాట సో అంటే మెయిన్ కాపీ మీరు టచ్ చేయకుండా వేరే కాపీ మీద మీరు సమ్ కోడ్ని చేంజెస్ చేయాలనుకున్నమాట ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ బ్రాంచ్ వల్ల ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ కోడ్ని ఏమి ఎఫెక్ట్ కాకుండా న్యూ న్యూవర్ కోడ్స్ మనం మర్జి చేసి మేనేజ్ చేసుకోవచ్చు గుడ్ ఆప్షన్ సో ఇక్కడ మీరు వన్స్ ఇది అయిన తర్వాత మీరు మళ్ళీ ఫియర్ డెవలప్మెంట్ క్లిక్ చేస్తే అక్కడ కోడ్ ఉన్నది కదా సో ఆ ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ జస్ట్ ఫియర్ డెవలప్మెంట్ దగ్గర క్లిక్ చేయండి టాప్ మీ నేమ్ ఉంది కదా హరిత టూ ఫైవ్ టూ ఎయిట్ అని ఎస్ సో ఇక్కడ ఇక్కడ ఎవ్రీ టైమ్ మీరు డెవలప్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా కోడ్ ఆప్షన్ వస్తుంది ఆ కోడ్ ఆప్షన్ మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ గ్రీన్ కలర్ కోడ్ అని కదండి అక్కడ మీకు గిట్ హబ్ యూఆర్ఎల్ ఉంటుంది అక్కడ కదండి సో మీరు ఇక్కడ కోడ్ అని ఉన్నారు కదా సో యాడ్ ఫైల్ గో టు ఫైల్ అని ఉన్నారు కదండి గ్రీన్ కలర్ బటన్ విత్ డౌన్లోడ్ బటన్ సో ఇక్కడ మీరు అది క్లిక్ చేస్తే మీకు అది జస్ట్ క్లిక్ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీకు ఎప్పుడు కూడా మీకు యూఆర్ఎల్ ఉంటుంది ఇది గిట్ హబ్ యూఆర్ఎల్ సో గిట్ హబ్ డాట్ కామ్ అని కదా సో మీరు ఆ నోట్ ప్యాడ్ మీద సెలెక్ట్ చేస్తే కాపీ అవుతుంది యుఆర్ఎల్ సో యుర్ఎల్ఏ త్రూ అవుట్ మీరు ఎప్పుడైనా ఈ కోడ్ ని ఏ ఐడిలో అయినా కన్స్యూమ్ చేయాలంటే యూఆర్ఎల్ యూజ్ చేసి మీరు కన్స్యూమ్ చేయొచ్చు లేదు మీరు డైరెక్ట్ గా ఇది డౌన్లోడ్ చేసి లోకల్ గా ఇంపోర్ట్ చేసుకుంటారని డౌన్లోడ్ జిప్ చేసి మీరు ఇంపోర్ట్ కూడా చేయొచ్చు ఓకే సో ఇది ఇలా ఉంచేసండి సో ప్రజెంట్ ఈ ఈ రోజు ఎక్సర్సైజ్ కి మనం మనం నెక్స్ట్ యూస్ చేస్తాడు ఇంకా ఎక్స్టెన్సివ్ టూల్స్ గురించి చూద్దాం సో ప్రజెంట్ ఇది ఇక్కడ నోట్ జేస్ కూడా నోట్ జేస్ అండ్ విజువల్ స్టూడియో కూడా ఒకసారి డౌన్లోడ్ పెట్టేసండి విజువల్ స్టూడియో అయిపోయిందండి డౌన్లోడ్ అయిపోయింది అయిపోయింది ఓకే దెన్ అయితే ఈ నోట్ చేయలేదండి ఇంకా ఓకే పవన్ నీది కూడా అయిపోయిందా విజువల్ స్టూడియో ఈ రెండు చేసేసారా నోట్ జేస్ అవలేదు విజువల్ స్టూడియో ఉంది ఓకే ఓకే అయితే ఈ ఈఎస్ ఫైవ్ సిస్టమ్ కూడా ఒకసారి రిజిస్టర్ అయిపోతే మనం ఆ సేమ్ ఎక్సర్సైజ్ కన్నిటి కూడా ఆ సర్వీస్ యూజ్ చేస్తూ ఉంటాం సో ఒకసారి ఇక్కడ చాట్లో ఒకసారి పెట్టండి చూడండి సో ఇందులో రిజిస్టర్డ్ ఎస్ఏబీ డాట్ కామ్ ఈ యూఆర్ఎల్కి వెళ్తే మీరు రిజిస్టర్ సర్వీస్ అని ఉంటుంది స్క్రీన్ షేర్ చేస్తాను స్క్రీన్ కనిపిస్తుందండి సో ఈ ఆర్ఎల్ చాట్ లో పింక్ చేశానండి సో మీరు ఈ లో చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ రిజిస్టర్ అవ్వండి ఒకసారి సో దట్ విల్ మూవ్ అండ్ ఎక్సర్సైజెస్ సో యుఎఫ్ఐ అవల్యూషన్ ఎలాగ ఉన్నదో సో సేమ్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఎస్ఐపి టూల్స్ అవల్యూషన్ కూడా ఇనిషియల్లీ ఎక్లిప్స్ ప్రామినల్గా ప్రిఫర్ చేసేవాళ్ళు ఎస్ఐపి తర్వాత దీ లాంచ్డ్ వెబ్ ఐడి అండ్ ఇప్పుడు ఎస్ఐపి బిజినెస్ అప్లికేషన్ స్టూడియో లాంచ్ చేశారు సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియో నథింగ్ బట్ ఇట్స్ విజువల్ స్టూడియో కోడ్ అండి సో విజువల్ స్టూడియో కోడ్నే వాళ్ళు క్లౌడ్ వేర్షన్ని ఎస్ఐపి ఎడిషనల్ యాడ్ ద్వారా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది సో దట్ డెవలప్మెంట్ ఈజీగా ఉండేటట్టు సో మనం బిజినెస్ అప్లికేషన్ స్టూడియో క్లౌడ్లో డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేసి యూస్ చేయొచ్చు కానీ మనం లోకల్ పర్సనల్ కంప్యూటర్లో మనం డెవలప్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఉంటే మనం విజువల్ స్టూడియో కోడ్ ద్వారా చేయొచ్చు సో ఎనీ ఐడి మనం ద్వారా మనం డెవలప్మెంట్ చేయొచ్చు సో కూడా అయిపోయిందండి అయిపోయిందండి ఓకే పవన్ మీరు కూడా గ్రీట్ చేస్తారా ఓకే సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అయిపోతే ఈ హనా కాక్పిట్ ట్రైల్ అకౌంట్ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్నది కనుక మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి స్టూడియో కూడా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఆప్షన్ కూడా అనబుల్ అయి ఉంటుంది సో జస్ట్ మీరు హనా క్లౌడ్ ట్రైల్ యూస్ చేయండి సో హనా క్లౌడ్ ట్రైల్ యూఆర్ యూస్ చేస్తే సర్వ్ సో ఈరోజు ఏంటంటే మనం కావాల్సిన టూల్స్ అన్ని కూడా మనం రెడీగా మన దగ్గర పెట్టుకుంటున్నాం సో దట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఒక ఐడి కావాలి మనకి డెవలప్మెంట్ కి అండ్ కన్స్యూమ్ చేయడానికి సమ్ డేటాబేస్ నుంచి ఒక ఓడేటా సర్వీస్ కావాలి సో ఆ ఓడేటా సర్వీస్ ఐడి అనేది లోకల్ డెవలప్మెంట్ కి విజువల్ స్టూడియో కోడ్ అండ్ నోట్ చేసి అనేది మ్యాండేటరీ విజువల్ స్టూడియోకి సర్వర్ అప్లికేషన్ సర్వర్ ఒకటి కావాలి కనుక మనం నోట్ జేస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాం అండ్ క్లౌడ్ డెవలప్మెంట్ కి బిజినెస్ స్టూడియో ట్రయల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ చేస్తాం సో మనకు కంప్లీట్ కావాల్సిన టూల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఇన్ కేస్ మీరు కాక్పేట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ట్రయల్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ట్రయల్ ఆప్షన్ దగ్గర మీరు ఎస్పెషలీ ఇది యూరప్ ఫ్రాంక్ఫర్ట్ ఏడబ్ల్యూఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఎందుకంటే సర్టెన్ ఎన్విరాన్స్ లో బిజినెస్ ఆప్లింగ్ స్టూడియో లేదు ఓన్లీ ఈ యూరప్ ఫ్రాంక్ఫర్ట్ కే కొన్ని అకౌంట్స్ కి రావట్లేదు సో ఇవి ఫ్రీక్వెంట్ ఆస్క్ ఆస్కర్ లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది సో యూరోప్ ఫ్రాంక్ఫర్ట్ అనే ఏ సెలెక్ట్ చేయండి సో ట్రయల్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మనకి సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది సో మీరు ఆల్రెడీ ఇన్ కేస్ బిజినెస్ అప్లికేషన్ సబ్స్క్రైబ్ అయితే మీరు ఈ ఈఎస్ఫై గేట్వే సర్వీస్ అని డెస్టినేషన్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వన్స్ ఈ స్టెప్ మీరు వచ్చారంటే మీకు క్లౌడ్ ఫౌండరీ ఎనబుల్ అయినట్టు క్లౌడ్ ఫౌండరీ ప్రెసెంట్ ఓపెన్ సోర్స్ ఆ చెప్పండి ఎస్ఏపీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో అదేనండి అవునండి అదండి సో మీరు సబ్స్క్రిప్షన్స్ కి వెళ్తే సో బిజినెస్ అప్లికేషన్ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ గో టు అప్లికేషన్ అప్పుడే సెలెక్ట్ చేయొద్దు సో గో టు అప్లికేషన్ సెలెక్ట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఈ మీరు వే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు ఫస్ట్ డెస్టినేషన్ యాడ్ చేసేస్తే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టాస్క్ అన్ని కూడా మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు సో ఇక్కడ ఏ ఏ ప్రాపర్టీస్ ఎలా ఎంటర్ చేయాలో మీ దగ్గర వన్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను సో తర్వాత ఈ విధంగా ఈ ఓడేటా సర్వీస్ ఈఎస్ఐ సిస్టమ్ ఓడేటా సర్వీస్ యూఆర్ఎల్ని నేను మెయింటైన్ చేసి నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే అది ఇక్కడ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ ఈ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ మాత్రం ఎక్కడైనా సేవ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా మనకి విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసిన బిజినెస్ అప్లికేషన్ స్టూడియో యూస్ చేసిన యూజర్ ఐడి మాత్రం అడుగుతుంది సో ఈ యూజర్ ఐడి మనం ఎక్కడ దగ్గర సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వన్స్ ఈ స్టెప్ వరకు వచ్చారంటే చెప్పండి సో దట్ సో ఈ రోజు ఏంటంటే మనం డెవైన్ అరౌండ్ సెటప్ కావాల్సిన రెస్సరీ టూల్స్ అన్ని కూడా మనం ఎండ్ ఆఫ్ ద డే మనం కావాల్సిన టూల్స్ అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ అంటే హబ్ అకౌంట్ సెటప్ చేస్తాం సో గిట్ హబ్ ద్వారా మనం ఈ కోడ్ వెర్షన్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను సో విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే ఇది మనకి డెవలప్మెంట్ ఐడి అండ్ దీనికి ప్రీ సెట్ అప్లికేషన్ సర్వర్ నోట్ చేసి కూడా నెసరీ అండ్ ఈ విజువల్ స్టూడియో ఏదైనా అంటే లోకల్ డెవలప్మెంట్ యూజ్ చేస్తాం మనం సో లోకల్గా డెవలప్ చేయడానికి అండ్ ట్రయల్ అకౌంట్ ద్వారా మనం బిజినెస్ అప్లికేషన్ కూడా యాక్సెస్ చేస్తాం వన్స్ ఈఎస్ఐ సిస్టమ్ కూడా మనకి డెమో ఎస్ఐపి సిస్టమ్ అకౌంట్ అవుట్ క్రియేట్ చేసుకుంటాం సో ఇది ఓ డేటా సర్వీసెస్ కి మనం యూజ్ చేస్తాం సో వన్స్ మీకు ఈ ఓడేటా డెమో గేట్ లాగిన్ ఉంటే మీకు ఫియరీ శాంపుల్ లాంచ్ ప్యాడ్ కూడా యాక్సెస్ ఉంటుంది సో ఓడేటా సర్వీసెస్ కూడా యాక్సెస్ ఉంటుంది సో మీరు ఫియరీ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంటుంది ఎలా ప్రాక్టీస్ చేయాలన్నా అప్లికేషన్స్ చూడాలన్నా కూడా డైరెక్ట్గా అవి కూడా చూడొచ్చు సో లాంచ్ ప్యాడ్ సర్వీసెస్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది శాంపుల్ యాప్స్ కొన్ని ఉంటాయి సో దాని యువర్ కూడా షేర్ చేస్తాను రమణ యూఆర్ఎల్ ఒకసారి షేర్ చేస్తారా ఇది ఇది మీరు స్కైప్ లో ఇచ్చారు కదా అంటే లైక్ అకౌంట్ లో స్కైప్ లో పింక్ చేశాను డేవ్ సెంటర్ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ మీరు యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ ప్రిఫిక్స్ ఫ్రీక్వెంట్ యూస్ చేస్తాం మనం ఎస్ఏపిఎస్ఫై డేవ్ సెంటర్ డాట్ కామ్ అని సో ఈ యూఆర్ఎల్ రిజిస్ట్రేషన్ యాడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం ఒకటి ఇవ్వరా బట్ అది యూజర్ అడగట్లేదు అక్కడ ఇక్కడ మీ సెలెక్ట్ చేసినప్పుడు ఆప్షన్ ఇంటర్నెట్ అండ్ సెలెక్ట్ ప్రాక్సిట్ ఇంటర్నెట్ బేసిక్ అతెంటికేషన్ ప్రాక్సిట్ టైప్ నో అథెంటికేషన్ ఉంది అథెంటి సో బేసిక్ గా సెలెక్ట్ చేసి సర్వీస్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా సో రిమోట్స్ సిస్టమ్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైమ్ ఏ ఐడిలోనైనా ఎక్కడైనా కూడా మనకి ప్రాంప్ట్ చేస్తుంది సో వన్స్ ఈ ప్రాపర్టీస్ యాడ్ చేస్తే ఇక్కడ బిలో ఇంకా ఎడిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో అయితే గారు మీరు ఈ ఇక్కడ గేట్వే సర్వీస్ యాడ్ చేసే స్టెప్కి వచ్చారండి ఇక్కడ డెస్టినేషన్స్ కి जीरो जीरो गेटेज సో ఈ అన్ని ప్రాపర్టీస్ ఇవి అంటే ఫుల్ ఫ్లెజ్ గా అన్ని యాడ్ చేస్తే అంటే మనకి ఏవి కూడా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉంటాయి ఓకే ఏంటి వెబ్ హెచ్టిఎంఎల్ డైనమిక్ ఓకే బట్ మాకు డ్రాప్ డౌన్ లో కనిపించట్లేదు ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ న్యూ ప్రాపర్టీ యాడ్ చేసి హెచ్ఎల్ ఫైవ్ ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్ గా మాన్యువల్ గా ఎంటర్ చేయండి సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా హెచ్ఎంఎల్ ఫైవ్ డాట్ డైనమిక్ అని యాడ్ చేయాల్సి ఉంటుంది సో నేను పింక్ చేస్తాను సో మీకు ఏదైతే ప్రాపర్టీ లేదా ఆ ప్రాపర్టీ పింక్ చేస్తాను ఇది ఇలా నేను కాపీ చేశానండి సో హెచ్ఎంఎల్ డైనమిక్ డెస్టినేషన్ అండ్ జస్ట్ సో ఆసిద్ ప్రాపర్టీ కాపీ చేయండి సార్ మీకు ఆ స్నాప్ షాట్ ఇమేజ్ కూడా ఇస్తాను సో దట్ ఏ ప్రాపర్టీ ఏం మెయింటైన్ చేయండి మీకు ఒక ఇమేజ్ స్క్రీన్ షాట్ ఇక్కడ పంపిస్తున్నాం సో ఇమేజ్ డైరెక్ట్ గా రిఫర్ చేయచ్చు సో ఫుల్ నేమ్స్ ఈ వెబ్ ఐడి ఎనబిల్డ్ ట్రూ సో ప్లాట్ఫామ్ ఈ ఎస్ఐపి ప్లాట్ఫామ్ అనేది మీకు డైనమిక్ డిస్ట్ అనేది గా ఉండదు సో మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ అవైలబుల్ ఉంటుంది సో ఎస్ఐపి ప్లాట్ఫామ్ అనేది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మిగతా ఆప్షన్స్ అని మీకు డైరెక్ట్ అవైలబుల్ గా ఉంటుంది వన్స్ ఈ ప్రాపర్టీస్ యాడ్ చేసిన టెస్ట్ కనెక్షన్ అని చెక్ చెక్ చేస్తే ఎనీ ఇష్యూ రాకుండా ఉండాలి సో దట్ మనకి కనెక్షన్స్ అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో వన్స్ సేవ్ చేస్తే దగ్గర ఏమైనా ఇష్యూ ఉన్నదండి ఆర్ ఈ స్టెప్స్ వర్క్ చేయడానికి అవుతుందండి మీకు నేను చేస్తాను తర్వాత ఓకే సో ఇక్కడ నుండి మనం చెక్ కనెక్షన్ చేయాల్సి ఉంటుంది సో చెక్ కనెక్షన్ చేస్తే మనకి ఈ ఎస్టాబ్లిష్ చేసినవన్నీ కూడా ఇక్కడ మీకు రీడైక్ట్ టెంపరీ రీడైక్ట్ అని వచ్చినా పర్వాలేదు కానీ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తే సరిపోతుంది సో కనెక్షన్ సక్సెస్ఫుల్ అని అంటే మనం ఈ ఏ యాడ్ చేసిన కరెక్ట్ కరెక్ట్గా ఉన్నట్టు సో వన్స్ మనకి ఇవి సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీరు ఇది ఇన్స్టాలేషన్ కూడా జస్ట్ మీరు ట్రై చేయచ్చు సో విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేస్తే కదా జస్ట్ మీరు విజాడ్ యూస్ చేసి బేసిక్ ప్రొఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ కూడా రెడీగా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ నోట్ చేసి కూడా ఇన్స్టాల్ చేస్తే మీరు ఇక్కడ టెర్నల్కి వెళ్ళి న్యూ టెర్నల్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కమాండ్ ఏంటంటే నోడ్ మైనస్ వి అని టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇలా నోడ్ మైనస్ వి అంటే నథింగ్ బట్ వెర్షన్ సో నోడ్ వెర్షన్ సో నోడ్ ఇన్స్టాల్ అయితే అండ్ ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో రికగ్నైజ్ చేస్తుంది సో ఇన్ కేసు రికగ్నైజ్ చేయకపోతే మన నోడ్ ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా అయిందా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు వన్స్ నోడ్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ నోడ్ వెర్షన్ సమ్ వెర్షన్ మీరు లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసిన వెర్షన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది సో ఇది ఒక ప్రీ రిక్స్డ్ చెక్ సో దట్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ నోట్ చేసారు ఇంటిగ్రేట్ అయినట్టు మన డెవలప్మెంట్ ఐడికి ఇన్ కేస్ మీరు బిజినెస్ అప్లింగ్ స్టూడియో యూస్ చేస్తే బిజినెస్ అప్లింగ్ స్టూడియోలో మీరు ఏమి ఇన్స్టాల్ చేయగలరా నోట్ చేసి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి సో డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు ఫైన్ సో ఈరోజు जस्ट क्विगे एक्सरसैज मैं सीएसएस एक्सरसाइज हो सो दिन कंटिव चाहिए सो सो मैं फ्रेशस एक्सइज स्टार्टिंग चुता पावन मी स्टेप कंप्लीट चेक कनेक्शन स्टेप బట్ అది పర్వాలేదు సో జస్ట్ చెక్ కనెక్షన్ చేస్తే ఎస్టాబ్లిష్ అయిపోతే సరిపోయినట్టు సో ప్రెసెంట్ ఏంటంటే మీకు గిట్ హబ్ క్రియేట్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇవి మీరు తర్వాత సెషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎస్ఐపి బిఎస్ సబ్స్క్రైబ్ అయ్యి ఈఎస్ఐ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే మీరు ఈ లాంచ్ పైడ్ యూఆర్ఎల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో లాంచ్ పైడ్ యూఆర్ఎల్ అండ్ ఓడేటా సర్వీస్ యుఆర్ఎల్ సో ఈ ఒడేట సర్వీస్ యూఆర్ఎల్స్ నేను పింక్ చేస్తాను సో ఈ సిస్టమ్ అవైలబుల్గా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది మనకి సో ఫైల్ అరౌండ్ సిక్స్ ఓడేట సర్వీస్ ఉన్నాయి సో ఆల్ సిక్స్ ఓడేట సర్వీసెస్ మనం రీయూజ్ చేయొచ్చు సో ఈ కనెక్షన్ వన్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ఈ రోజుకి మనకి టూల్స్ అన్ని కూడా గా ఉన్నట్టు సో సో ఎక్సైజ్ వచ్చేసరికి ఇప్పుడు సిఎస్ఎస్ థీమ్ కి నేను మనం ఎక్సైజ్ యాడ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే సో ప్లెయిన్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము సో ఇనిషియల్ గా మనం ప్రీ ప్రీవియస్ క్లాస్ లో చూస్తే మన ఇలా బేస్ హెచ్డిఎంఎల్ తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం సిఎస్ఎస్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసారంటే ఇది కూడా సిఎస్ఎస్ ద్వారా ప్రాపర్టీ ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంది సో ఇలా హెచ్ఎంఎల్ యాడ్ చేస్తే మనకు ఓన్లీ టెక్స్ట్ అది వచ్చింది సో ఈ టెక్స్ట్ సిఎస్ఎస్ యాడ్ చేస్తే ఇలా మోర్ మనకి ఏంటంటే కంప్లీట్ టీమ్ మ్యాత్ కంట్రోల్ ఉంటుంది సో ఇవి ఎలా చేస్తున్నావు అనేది మనం ఈరోజు చూద్దాం సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫైల్ మన లోకల్గా ఫోల్డర్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ సిఎస్ఎస్ హెచ్ఎంఎల్ జావా స్క్రిప్ట్ అనేలా ఫోల్డర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకుని రెస్పెక్ట్ కోడ్స్ యాడ్ చేసుకున్నాను సో దట్ ఫ్రీక్వెంట్గా రాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయకుండా సో ఈ ఫోల్డర్నే మనం డైరెక్ట్గా విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చు సో ఫైల్కి వెళ్ళి మనం యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ యాడ్ చేస్తే సో ఆ పర్టికులర్ ఫోల్డర్ ఆటోమేటిక్గా మనం యాడ్ చేయచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ని నేను ల్యాబ్ అనే ఫోల్డర్ యాడ్ చేశాను సో నాకు సిఎస్ఎస్ ఇవన్నీ కూడా నా లోకల్ ఫైల్స్ వచ్చాను ఫోల్డర్స్ సో మీరు ఇక్కడ చూసారంటే సో ఈ ల్యాబ్లో ఉన్న ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ సో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ని డైరెక్ట్గా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు సో దట్ నేను ఫ్రీక్వెంట్గా ఇంకా అవుట్ కి విజిట్ చేయక్కర్లేదు సో వన్స్ ఇందులో ఏంటంటే హెచ్ఎంఎల్ బేసిక్ ట్యాక్స్ తర్వాత ఇక్కడ ఫియరీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనం ట్యాగ్ హెచ్ఎం ట్యాగ్ టైటిల్ ట్యాగ్ మనం ఇక్కడ టైటిల్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ యూస్ చేసామండి సో పారాగ్రాఫ్ దగ్గర సో ఈ పారాగ్రాఫ్ దగ్గర దీనికి ఏంటంటే మనం స్టైలింగ్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఈ కేసులో చూసినట్టు వెదన ఫాంట్ ఒకటి స్పెసిఫిక్గా గా పెట్టాలనుకున్నా సో ఓన్లీ ఈ పర్టికులర్ టైటిల్ ట్యాగ్కే నేను ఒక డిఫరెంట్ ఫాంట్ యూజ్ చేయాలనుకున్నాను సో అప్పుడు ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది మనం యూస్ చేయొచ్చు సో ఇన్లైన్ సిఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్ ట్యాక్ మాత్రమే అప్లై చేయడానికి మనకి ప్రొవిజన్ ఇస్తుంది సో ఈ పి అనే ట్యాక్ ఒకదానికి అప్లై చేయాలంటే స్టైల్ అనే ప్రాపర్టీ యూస్ చేసి ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీ సో స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఫాంట్ ఫాంట్ దగ్గర సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఈ ఫాంట్ ఏదైనా ర్యాండమ్గా మనకి ఫాంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ అండ్ స్పేస్ అండి సో కంట్రోల్ అండ్ స్పేస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లిస్ట్ ఆఫ్ ఫాండ్స్ అన్ని కూడా వస్తాయి సో ఈ లిస్ట్ ఆఫ్ ఫాండ్స్లో మీరు ఎనీ ఫాంట్ మీరు సెలెక్ట్ చేయొచ్చు సో సిమిలర్లీ మీరు ఎనీ ఇప్పుడు మీరు ప్రాపర్టీ సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా మీకు ఐడియా లేదు సపోజ్ ఇవి ఫాంట్ వెయిట్ ఉన్నది ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ నాకు తెలియదు అనుకోండి సో నేను ఇది రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ ఎఫ్ అనే క్యూవర్ టైప్ చేస్తే నాకు ఆ సజెషన్స్ అన్నీ కూడా వస్తాయి సో ఐడియాలో ఏంటంటే ఆటోమేటిక్ సజెషన్స్ ద్వారా మనం ఆటో ఫిల్ చేయచ్చు సో దాని దాని తర్వాత దాని రిక్వైర్డ్ వాల్యూస్ కూడా మనకి చూపిస్తుంది సో ఇక్కడ డైరెక్ట్గా నేను బోల్డ్ అని సెలెక్ట్ చేయండి సో ఈ విధంగా ఏంటంటే ప్రాపర్టీస్ మన సీఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా రిమెంబర్ చేయకుండానే డైరెక్ట్గా ఎలా యాడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ సో ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ ద్వారా నేను సేవ్ చేస్తుంది వన్స్ వెన్ నేను ఇక్కడ అప్లై చేసేసరికి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ బోల్డ్ యాక్షన్ ఇవన్నీ కూడా థీమ్ అప్లై అవడం అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ చూసారంటే ఇక్కడ థీమ్ ప్రాపర్టీస్ అని కూడా ఇక్కడ మనకి అప్లై అయ్యాయి అప్రోచ్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది అప్రోచ్ సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ సో ఇన్లైన్ సిఎస్ఎస్ అయిన తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏంటంటే ఈచ్ ఎవ్రీ లైన్ దగ్గర ఎలా సిఎస్ఎస్ ప్రాపర్టీ యాడ్ చేస్తాం మన హిచ్ఎం కూడా అంత క్లబ్జీ అయిపోతుంది సో క్లబ్జీ అయిపోవడం వల్ల రీడబిలిటీ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది సో ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే చాలా ఫ్యూ కేసెస్లోనే మనకి కావాలంటే ఇన్లైన్ యూజ్ చేసేటట్టు సో మెజారిటీ కేసెస్కి ఇంటర్నల్ సిఎస్ఎస్ ద్వారా అంటే ఇంటర్నల్గా హెడ్ దగ్గర హెడ్ బాడీ ట్యాగ్ దగ్గర మనం స్టైల్ అనే కీవర్డ్ యాడ్ చేసి ఏవైతే మనం ప్రాపర్టీస్ చూస్తాం లైక్ బాడీ ట్యాక్ యూజ్ చేస్తాము ఒక పీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం సో హెచ్ టూ అనే ట్యాగ్ యూస్ సో అన్ని ని ఇక్కడే లిస్ట్ చేసి వాటికి కావాల్సిన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని మనం అట్ వన్ ప్లేస్ యాడ్ చేయొచ్చు సో ఈ కేసులో ఏంటంటే నేను ఏం సి ఇక్కడ బాడీ కి ఇన్లైన్ ద్వారా డిఫైన్ చేయకుండానా హెడ్రెడ్ అనే ట్యాగ్లోని డైరెక్ట్గా స్టైల్ అనే ప్రాపర్టీ ఇచ్చి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేస్తాను సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు కలర్స్ కూడా ఏం చేయచ్చు ఇక్కడ హోవర్ చేయొచ్చు సో హోవర్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ మీకు ప్యాలెట్ అనేది వస్తుంది సో మీరు ప్యాలెట్లో డైరెక్ట్గా కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ ఈవే అయినా సెలెక్ట్ చేయొచ్చు లేదా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి సో ఈ విధంగా మనం ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీ ద్వారా డైరెక్ట్ గా మనం మాడిఫై చేయొచ్చు సో సిమిలర్లీ ఇప్పుడు హెచ్ టూ ట్యాగ్ సో ఇక్కడ మీరు హెచ్ టూ ట్యాగ్ ఇక్కడ మనం ఏంటంటే బుక్ మార్క్స్ కి సో బుక్ మార్క్స్ కి నేను కలర్ వైట్ కలర్ సెట్ చేశాను సో మీరు ఇక్కడ చూసారంటే బుక్ మార్క్స్ ఇక్కడ ఎయిట్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఇవ్వలేదు కానీ మనం ఇక్కడ హెచ్ టూ దగ్గర వైట్ కలర్ డిఫైన్ చేసి అలైన్మెంట్ మీరు హరి దగ్గర జస్ట్ అడిగారు కదా సో సెంటర్లోకి వెళ్ళగాను సో టెక్స్ట్ లైన్ ప్రాపర్టీస్ కి ఇక్కడ వేరియస్ ప్రాపర్టీస్ ఉంటాయి సెంటర్ సెంటర్లో పెట్టాలా లేదంటే లెఫ్ట్ సైడ్ పెట్టాలా అనేది సో మీరు ఇక్కడ చూసారంటే వేరియస్ ఆప్షన్స్ వస్తాయి మనకి ఏ విధంగా పొజిషన్ చేయొచ్చు టెక్స్ట్ ఇది ఎండ్ అంటే అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే ఎండ్ సెలెక్ట్ చేయొచ్చు సో జస్ట్ ఇవే అంటే బేస్డ్ ఆన్ అవైలబుల్ స్పేస్ బట్టి సో ఆటోమేటిక్గా మినిమమ్ స్పేసింగ్స్ అప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా స్టార్ట్ ఇలా వేరియస్ ఆప్షన్స్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు సో ఈ కేసులో నేను ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సెలెక్ట్ చేస్తాను ఆల్రెడీ మనకి సెంటర్లో ఉన్నది కనుక సో ఆటోమేటిక్గా హెచ్ టు ట్యాక్ ఓన్లీ హెచ్ టు ట్యాక్ మాత్రం అప్లై ఇలా యాడ్ చేయొచ్చు సో మోర్ అవర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ హెచ్ టు ట్యాగ్ ఎక్కడైతే ఉందో ప్రతి దగ్గర కూడా ఈ ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ మీరు పీ ట్యాగ్ చూసారంటే నేను పీ ట్యాగ్ సెవెరల్ ప్లేస్ లో యూజ్ చేశాను పీ ట్యాగ్ హెడ్డింగ్ దగ్గర యూజ్ చేస్తాను తర్వాత బాడీ దగ్గర యూజ్ చేస్తాను సో ఏ అయితే యూజ్ చేస్తానో అన్నింటికి కూడా నేను ఫాంట్ ఫ్యామిలీ కర్చు పనిచాను సో మీరు ఇక్కడ చూసారంటే ఇది మనం ఒక టైమ్స్ రామన్ ఫాంట్ తీసుకుంటే ఇక్కడ కర్సు రైటింగ్లో మనం ఫాంట్ ఫ్యామిలీస్ సో ఎనీ ఫాంట్ గా కంట్రోల్ స్పేస్ మీరు సెలెక్ట్ చేస్తే సో డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఈ డిఫరెంట్ ఫాంట్ ఆప్షన్స్ లో నేను కర్సు సెలెక్ట్ చేసుకున్నాను సో ఇలా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ సైజ్ కూడా స్పెసిఫై చేయొచ్చు కలర్ అనే ప్రాపర్టీస్ సెలెక్ట్ చేయొచ్చు సో ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి సీజెస్ లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే మాత్రమే నేను డిస్కస్ చేస్తాను లైక్ మోస్ట్ ఫ్రీక్వెంట్ యూస్ అంటే ఫాంట్ ఫ్యామిలీ కానీ ఫాంట్ సైజ్ కానీ సో కలర్ కానీ సో జనరల్గా ఇవే ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం అలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ప్రాపర్టీస్ మనం జస్ట్ హ్యాండీగా ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా మనం కంప్లీట్ స్ట్రక్చర్ ఉన్న ప్రాపర్టీస్ కనేది చేయొచ్చు ఫైన్ సో సో ఇందులో డ్రాబ్యాక్ ఏంటి సో ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్లైన్స్ షేర్స్ ఎక్స్టర్నల్ కన్నా ప్రతిదీ ట్యాక్స్ ఏంటంటే మనకి లిమిటెడ్ ట్యాక్స్ ఉండండి టూ మినీ ట్యాక్స్ ఉంటాయి సో మనం యాజ్ అప్లికేషన్ కాంప్లెక్స్ అయిపోతుంది ఏంటంటే ప్రతి ఇక్కడ యాడ్ చేసి మెయింటైన్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్ అయిపోతుంది మోర్ ఓవర్ మీరు ఎనీ టైమ్ యూజర్ ఈ కలర్ ఆప్షన్స్ నచ్చలేదు అనుకోండి ఎవ్రీ టైమ్ మీరు కోడ్ మాడిఫై చేసేటప్పుడు అంటే అన్ని ట్యాక్స్ దగ్గర మాన్యువల్గా గా వెళ్ళి మాడిఫై చేయాల్సి ఉంటుంది అది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వైడ్లీ యూజ్ చేస్తాం ఈవెన్ మనం యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ లో కూడా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తాం సో దానికి మనకి ఇన్బిల్డ్ థీమ్ హ్యాండ్లింగ్ ఒక టూల్ కూడా ఉన్నది సో దానే థీమ్ డిజైనర్ టూల్ అని అంటారు సో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా యూజ్ చేస్తామని అంటే సో సేమ్ ఇప్పుడు టీమ్ లో ఉన్న ట్యాగ్స్ అని కూడా నేను రిమూవ్ చేసేసానండి సో మీరు ఇక్కడ చూసారంటే బాడీ ట్యాగ్ లో ఎక్కడ పీటాక్ సేమ్ సేమ్ ఫైల్ తీసుకున్నాను నేను మన స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ సో ఈ బేస్ ఫైల్ ఇదే ఈ ఫైల్కే నేనేం చేస్తానంటే ఈ కేసులో ట్యాక్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసాను ట్యాక్స్ అన్ని రిమూవ్ చేసేసి ఎక్స్టర్నల్గా ఒక స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని సో ఆ ఫైల్ లోని నేను లింక్ అనే ప్రాపర్టీ ద్వారా ఆ ఫైల్ని లోడ్ చేస్తాను సో స్టైల్ షీట్ ఈ స్టైల్ షీట్ అనే ప్రాపర్టీని సెట్ చేసి మనం ఏంటంటే రెఫరెన్స్ ఆ ఫైల్ ఫైల్కి సెట్ చేయాలి సో ఈ ఫైల్ అనేది కూడా సేమ్ ఫోల్డర్ లో ఉండాలి సో స్టై స్టైల్ డోట్ సిఎస్ఎస్ ఏ విధంగా ఉన్నదో నేను ఒకసారి చూపిస్తాను సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ చూసారంటే మీరు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మనం అక్కడ ఎలాగైతే ఇంటర్నల్గా మీరు చూసారు రాసారో సేమ్ ఆ ప్రాపర్టీస్ అన్ని కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు సో మీరు చూసారా ఈ కేసులో మనం ఎలాగైతే బా హెడ్ అటాక్ దగ్గర యాడ్ చేస్తాం స్టైల్ ట్యాగ్ అని ఈ కంటెంట్ అంతా యాసిడ్స్ కాపీ చేసి నేను ఎక్స్టర్నల్ ఫైల్లో ప్లేస్ చేశాను సో సేమ్ ఎక్స్టర్నల్ ఫైల్లో ప్లేస్ చేసినా కూడా సిమిలర్గా ప్రాపర్టీస్ అని కూడా అప్లై చేయొచ్చు సో ఇక్కడ అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటంటే సింగిల్ ఫైల్ నేను రీప్లేస్ చేస్తే ఎనీ టైం సో ఈ లుక్ అండ్ ఫీల్ కంప్లీట్ గా చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి నేను చేంజ్ చేయాల్సిన ఈ యొక్క ఫైలే ఈ యొక్క ఫైల్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా నా అప్లికేషన్ లుక్ అండ్ ఫీల్ అంతా కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది సో సేమ్ ప్రాపర్టీకి నేను సేమ్ ఫైల్ యాడ్ చేసిన తర్వాత ఇది ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా సో స్టిల్ ఈ సేమ్ ప్రాపర్టీస్ ఒక దగ్గర పెట్టినా కూడా మనకు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు ఎందుకంటే టూ మెనీ ట్యాక్స్ ఉంటాయి సో ఆ టూ మెనీ ట్యాక్స్ కి ప్రాబ్లమ్ ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది దానికోసం సెవెన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే గ్రూపింగ్ గ్రూపింగ్ ఏంటంటే హెచ్ వన్ హెచ్ టూ లాంటి ట్యాక్స్ మల్టిపుల్ ట్యాక్స్ ఉన్నాయి అనుకోండి సో నేను హెచ్ వన్ హెచ్ త్రీ ట్యాగ్ అని ఇలా సెపరేటెడ్ గా ఇవ్వచ్చు లేదంటే నేను ఉన్న ట్యాక్స్ అన్ని కూడా అన్నిటికీ సేమ్ థీమే యూస్ చేయాలనుకుంటే ఇలా అన్ని ట్యాక్స్ ని కూడా నేను ఇక్కడ ఒకే దగ్గర డిఫైన్ చేయొచ్చు సో ఇలా ఒకే దగ్గర డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూసారంటే హెచ్ వన్ హెచ్ త్రీ ట్యాక్స్ కి నేను బ్లాక్ ఇచ్చాను సో హెచ్ త్రీ ట్యాక్ ఇక్కడ నేను రిఫరెన్స్ రిఫరెన్స్ హెచ్ త్రీ వాడాను సో మీరు ఇక్కడ హెచ్ త్రీ హెచ్ వన్ హెచ్ త్రీ చూస్తే బ్లాక్ కలర్ ఉన్నది సో ఈ అందుకనే రిఫరెన్స్ మనకి బ్లాక్ కలర్ లో వస్తుంది ఇప్పుడు నేను బాడీ కూడా బ్లాక్ చేశాను కనుక సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ మనం సెట్ చేసాం కదా అది ఓవర్ఐడ్ అవుతుంది సో ఈ కేసులో ఏం చేస్తామంటే మనం వేరే ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకున్నాం సో ఇక్కడ మనం యూస్ చేసిన ట్యాగ్స్ యాంకర్ ట్యాగ్ ఉన్నది సో వన్ మోర్ ట్యాగ్ మనం మెయింటైన్ చేద్దాం సో నేను సమ్ హెచ్ యూస్ చేస్తున్నాను సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎనీ న్యూ ప్రాపర్టీ యాడ్ చేసిన కూడా మన ఇక్కడ కామర్స్ డైరెక్ట్గా చూసారంటే అప్లై చేసేసి సో ఎనీ ప్రాపర్టీ అంటే మల్టిపుల్ ఇనిషియల్ బాడీలో ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పుడు సర్టెన్ ప్రాపర్టీ హయ్యర్ ఆర్డర్ ప్రాపర్టీ ఓవర్ రైట్ అవుతుంది సో అందుకే ఇందాక మనం బాడీ ఇచ్చినప్పుడు ఏంటంటే హయ్యర్ ఆర్డర్ ప్రాపర్టీ ఆల్రెడీ ఒక కలర్ ఇచ్చాం కానీ ఆ ప్రాపర్టీ ఓవర్ రైట్ అయింది సో ఇది వన్ ఆఫ్ ద వే ఫైన్ సో మల్టీపుల్ ట్యాక్స్ ఇలా కామర్స్ సెపరేట్ కూడా ఇవ్వచ్చు సో ఇన్ కేస్ నేను అన్ని అన్ని ట్యాక్స్కి ఇప్పుడు టెక్స్ట్ అంతా కూడా నేను ఫాంట్ అంతా కూడా జనరల్ జనరల్గా మనం హోల్ పేజ్కి ఫాంట్ సేమ్ ఫాంట్ ఉండాలనుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఫాంట్ కి సేమ్ కలర్ ఉండాలనుకుంటాం సో ఆ కేస్ ఆ కేసులో ఏంటంటే మనకి యూనివర్సల్ ప్రాపర్టీ అని ఒకటి ఉన్నది సో యూనివర్సల్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే జస్ట్ మీరు స్టార్ అని ఇచ్చి సేమ్ మీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అని కూడా డిఫైన్ చేస్తే కంప్లీట్ పేజ్కి అంతా కూడా సేమ్ ఫాంట్ అన్ని కూడా అప్లై అప్లై చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో కమెంట్స్ సెక్షన్ ఏంటంటే ఈ విధంగా కమెంట్స్ ఉంటుంది సో ప్రతి మీరు ఫాన్ చూసారంటే ప్రతిదీ కూడా అయింది సో ప్రీవియస్లీ మనకి బోల్డ్ ఉండేది సో ఇది కూడా ఫా అన్ని కూడా కలిసిపోయింది సో ఇక్కడ వేరే ట్యాక్స్ కూడా నేను యూస్ చేశాను అవి ఆ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తాను సో ఇప్పుడు కంప్లీట్గా అన్నిటికీ కూడా ఏంటంటే మనకి కర్సు ఫాంట్ కింద అప్లై అయింది సో ఫాంట్ సైజ్ ఏమైనా థర్టీ సి థర్టీ పిఎక్స్ కింద తీసుకుంది ఓకే సో నెక్స్ట్ ఇంకో ఇంకో ఎప్రోచ్ ఏంటంటే సో రికమెండెడ్ అప్రోచ్ ఏంటంటే యూజింగ్ స్పెసిఫిక్లీ క్లాస్ బేస్డ్ అప్రోచ్ అండి సో క్లాస్ బేస్డ్ అప్రోచ్ే మనం కూడా ఇక్కడ యూస్ అని ఎందుకనండి క్లాస్ బేస్డ్ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే ఇలా స్పెసిఫిక్గా ఒక్కొక్క సెక్షన్కి ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేయడం ప్రాసెస్ కాకుండా మనం ఒక థీమ్ని సెట్ చేసుకుంటాం లైక్ నాకు నేను ఒక ఒక సాంపుల్ సెట్ ఆఫ్ థీమ్ నాకు సపోజ్ నాకు అంత కూడా ఫాంట్ ఉంది కూడా ఖర్చు కావాలి అని అనుకున్నాను సో ఖర్చు కావాలంటే డాట్ అనే ప్రిఫిక్స్ పెట్టి నేను ఈ అంటే మొత్తం నా ఈ యుఐ కర్సు అనే ప్రాపర్టీ థీమ్ ఎక్కడైతే నేను యూజ్ చేయాలనుకున్నా అవన్నింటి దగ్గర కూడా మన కలర్ ఆప్షన్ కానీ సైజ్ కానీ కల్స్ అని కానీ ఇలా వేరియస్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఒక సెట్ ఆఫ్ థీమ్ మనం క్రియేట్ చేయొచ్చు లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తున్నాను నేను ఇక్కడ సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఒక స్పెసిఫిక్ యునిక్ నేమ్ డిఫైన్ చేస్తాను సో ట్యాగ్ నేమ్ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ అనే స్టాండర్డ్ హెచ్ఎంఎల్ ట్యాక్స్ కాకుండా యూనిక్ నేమ్ మై ఓన్ పర్సనల్ నేమ్ నే నేను ఒకటి క్రియేట్ చేస్తాను లైక్ యుఐ కర్స్ అని సో మై ఓన్ పర్సనల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాడు దాన్ని డాట్ ప్రిఫిక్స్తో క్రియేట్ చేయచ్చు సో హెచ్ వన్ హెచ్ టూ ట్యాక్స్ అండ్ హెచ్టీఎల్ ట్యాక్స్ ఇప్పటివరకు మనం సీఎస్ఎస్ అప్లై చేస్తుంది ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ ట్యాక్స్ కస్టమ్ నేమ్ నేను ఒకటి డిఫైన్ చేస్తాను సో ఈ కేసులో యుఐ అని డిఫైన్ చేస్తాను సో యుఐ కర్సు అని డిఫైన్ చేసి ఇది ఒక సెట్ ఆఫ్ ప్రాపర్టీకి నేను అసైన్ చేయొచ్చు ఎలా సెండ్ చేస్తామంటే క్లాస్ అనే ప్రాపర్టీ ఇచ్చి మనం ఆ ఇచ్చిన కస్టమ్ నేమ్ని కీవర్డ్ కింద ఇవ్వచ్చు ఇక్కడ సో మీరు ఈ కేసులో చూసారంటే లెట్స్ లెర్న్ సిఎస్ఎస్కి నేను యుఏ కర్సు అనేది అప్లై చేయడం వచ్చింది సో ఇక్కడ ఎప్పుడైతే యూఐ కర్స ఇచ్చానో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అది గ్రీన్ సెలెక్ట్ చేసుకుంది ఆటోమేటిక్గా అప్లై అయింది సో ఈ క్లాస్ అనే ప్రాపర్టీ నేను హెచ్ టూ దగ్గర కూడా యూజ్ చేశాను సో ఎక్కడైతే యూజ్ చేశానో వాటిలో అన్నింటి దగ్గర అప్లై అయింది సో ఈ విధంగా అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాగ్ నేమ్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయకుండా స్పెసిఫిక్ ఎక్కడైతే మనం చేంజెస్ చేయాలనుకున్నామో దానికి మనం కస్టమ్ నేమ్ డిఫైన్ చేయొచ్చు ఈవెన్ ఎస్ఐపి కూడా ఏం అంటే ఆల్మోస్ట్ మార్జిన్ క్లాసెస్ అని యూఎఫ్ఐలో చాలా క్లాసెస్ని ఇలా కస్టమ్ వి డిజైన్ చేసి ఇచ్చింది ఈవెన్ థీమ్ డిజైన్లో కూడా చేసినవన్నీ కూడా కూడా ఇలా క్లాస్ బేస్డ్ థీమ్ ఆప్షన్స్ మాత్రమే సో ఎస్ఐపి యూఐ టైని మార్జిన్ అనేది యూజ్ చేస్తే ఎక్కడైనా కూడా చాలా థిన్ బార్డర్ వచ్చేలాగా ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తుంది దీన్ని సిఎస్ఎస్ క్లాసెస్ అని అంటాం సో ఎస్ఐపి యుఎఫ్ఐ మార్జిన్ క్లాసెస్ అని మీరు టైప్ చేస్తే ఇక్కడ సిఎస్ఎస్ ప్రీడెఫ్ఐ మార్జిన్ క్లాసెస్ అన్ని కూడా ఎస్ఐపి క్రియేట్ చేస్తున్న చూడవచ్చు మనం సో ఇక్కడ మీరు ఇక్కడ చూసాడంటే ఇదన్నీ కూడా స్టాండర్డ్గా ఎస్ఐపి మనం ఎలాగైతే కంట్రోల్ చూసామో అలాగా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని వాళ్ళే ఇలా ఈ విధంగా సిఎస్ఎస్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తే మనకు స్టాండర్డ్గా ఇస్తున్నారు సో ఈ డైరెక్ట్ గా ఈ క్లాసెస్ ని మనం అప్లికేషన్ లో కన్స్యూమ్ చేయొచ్చు సో టైనీ మార్జిన్ యూస్ చేయడానికి స్మాల్ మార్జిన్ యూస్ చేయడానికి సో ఈ ఇంటర్నల్ గా ఉండే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇలా డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ వాటిని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది ఈ కస్టమ్ సిఎస్ఎస్ నేమ్ అడ్వాంటేజ్ సో ఈ విధంగా కస్టమ్ నేమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఈ నేమ్ గుర్తు పెట్టుకుంటే చాలు సో నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ టైనీ మార్జిన్ సో టైనీ మార్జిన్ కావాలి అంటే అరౌండ్ ద కంట్రోల్ లైక్ సమ్ ఇప్పుడు ఈ ఈ కంట్రోల్ తీసుకున్నాను ఈ సపోజ్ ఈ పారాగ్రాఫ్ అనుకున్నాను ఈ పారాగ్రాఫ్ చుట్టూ మనకి ఈ చుట్టూ బౌండరీ దగ్గర వైట్ స్పేస్ కావాలనుకున్నాం సో ఇలా వైట్ స్పేస్ దీనికి ఏంటంటే ఎస్ఐపిఐ లార్జ్ మార్జిన్ అని ఇచ్చానంటే ఈ బౌండరీ చుట్టూ కూడా ఎంటీ స్పేస్ ఇలా బార్డర్ ఒక బ్రాకెట్ ఏస్ వచ్చేసినట్టు ఇలా మార్జిన్ వస్తుంది అనమాట అవుట్ సైడ్ బార్డర్ మార్జిన్ సో ఇలా మార్జిన్ అది కూడా క్రియేట్ చేయచ్చు ఇలా స్టాండర్డ్ గా ఎస్ఐపి షిఫ్ట్ చేసిన సిఎస్ఎస్ క్లాస్ ను డైరెక్ట్ గా మనం కన్జూమ్ చేయొచ్చు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అప్రోచ్ ఇన్ సిఎస్ఎస్ త్రూఅవుట్ సిఎస్ఎస్ లో మనం యూజ్ చేసేది క్లాస్ బేస్డ్ అప్రోచ్ మాత్రమే ఫైన్ ఇది కాకుండా అంటే సమ్ లెస్ యూజ్డ్ ఆప్షన్ ఉన్నది అది ఐడి బేస్డ్ ఇదేంటంటే మన ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా జనరల్ గా ఫీల్డ్స్ మనం ఒక ఐడి డిఫైన్ చేస్తాం ఎందుకు అని అంటే సపోజ్ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైనా ఉన్నది అనుకోండి సపోజ్ నేను ఈ కేసులో సమ్ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాను సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏంటంటే లైక్ ఆఫ్ నెంబర్ ఇస్తున్నాను సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ నేను ట్వల్ని సో ఈ వాల్యూని రీచ్ చేయాలంటే మనం యూనిక్ గా దీనికి ఒక ఐడి డిఫైన్ చేయాల్సి ఉంటుంది సో ఐడి డిఫైన్ చేసినట్టు ఈ వాల్యూని రిట్రీవ్ చేయగలం సో ఆ కేసెస్ లో ఏం చేస్తాం అంటే మనం కంట్రోల్స్ జనరల్ గా ఐడిస్ అనేవి డిఫైన్ చేస్తాం ఐడి ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాపర్టీ యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి కోసం సో ఐడి ఏంటి ఈ కేసులో నేను ఇది ఇన్పుట్ ఫీల్డ్ అనే ఐడి తీసుకున్నాను సో ఈ ఐడి ద్వారా ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో ఇది యూనిక్ గా ఈ ప్రాపర్టీ అనేది ఐడెంటిఫై అవుతుంది సో థ్రూఅవుట్ ద అప్లికేషన్లో ఎనీ యూఐ ఫీల్డ్ లో మనకి ఐడి ఉంటే ఆ ఐడి ద్వారా కూడా థీమ్ని అసైన్ చేయొచ్చు సో దానికి ఏంటంటే ప్రిఫిక్స్ హ్యాష్ ఉండాలి సో హ్యాష్ అని ఆ ఐడి యూజెస్ ఈ కేసులో నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ కూడా ఉంది సో ఇన్పుట్ ఫీల్డ్ కూడా మనం సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత హ్యాష్ అనేది మాత్రం ఇవ్వడం మర్చిపోకూడదు సో హ్యాష్ అనేది ఇస్తే ఏమవుతుంది అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ కి కావాల్సిన థీమ్ అప్లై చేయొచ్చు సో ఇది ఇన్పుట్ ఫీల్డ్ కనుక మనకి ఇక్కడ టెక్స్ట్ అయిన్ లేదు కనుక టెక్స్ట్ ఏమైనా ఉంటే ఈ ఫాండ్ ఫ్యామిలీ అనేది ఏమైనా అప్లై అయ్యేది సో ఆ లేబుల్ ప్రాపర్టీ సో రిలవెంట్ ప్రాపర్టీ ఫీల్డ్ తీసుకుంటే దానికి మనం అప్లై చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఈ విధంగా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి సో సిఎస్ఎస్ ఇప్పటివరకు మనం చూసిన ఆప్షన్ ఏంటంటే మిగతా ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఫ్రీక్వెంట్గా యూస్ చేయాలండి సో ఇవేనండి ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ మీరు ఇగ్నోర్ కూడా చేయచ్చు కానీ నేర్చుకోవాల్సిన అలా కూడా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అప్రోచ్ అండ్ క్లాస్ బేస్డ్ అప్రోచ్ సో ఇదే త్రూఅవుట్ మన యూఎఫ్ఐ కోర్స్లో కూడా యూస్ చేస్తాం సో వన్స్ అగైన్ రీక్యాప్ చేస్తాను సో సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ ఫైల్ డిఫైన్ చేయాలంటే మనం లింక్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి హెచ్ఆర్ఎఫ్ దగ్గర మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ఆ ఫైల్ లొకేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ప్రొవైడ్ చేసిన ఆ స్టైల్ షీట్నిలో మనం కావాల్సిన డాట్ అని కస్టమ్ నేమ్ డిఫైన్ చేసి మన లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అని కూడా డిఫైన్ చేసి సరిపోతుంది ఈ రోజు ఎక్ససైజ్ కూడా ఏంటంటే జస్ట్ ఇలా కస్టమ్ నేమ్ డాట్ అని ఇచ్చి ఒక లింక్ అని యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది ఈ ఆప్షన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ ఎందుకంటే యూజ్ చేయము అవి లోన్ యూజ్డ్ కూడా రికమెండెడ్ అప్రోచెస్ కాదు అంటే సిఎస్ఎస్ లో అవి కూడా ఉన్నాయి కనుక మనం జస్ట్ డిస్కస్ చేస్తాం బట్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ సో ఇది మోస్ట్ ప్రిడామినెంట్లీ యూజ్ చేసే సినారియో ఫైన్ సో సో ఇక్కడ మీరు చూసారంటే ఈ మనం ట్యాగ్తో కంపేర్ చేసి చూస్తే ఈ డే టు ఎక్సర్సైజెస్ దగ్గర ఉంది కదా ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ మీరు నోటీస్ చేస్తుంటే అబోవ్ ఆప్షన్స్ దగ్గర ఈ ఆప్షన్స్ దగ్గర ఏంటంటే మనం స్పెసిఫిక్గా క్లాస్ అప్లై చేసినవి ఓవరాల్గా పైన అప్లై చేసినవి రెండు కూడా సైన్స్గా అప్లై చేస్తాం ఇక్కడ సో ఈ దీన్ని స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ థీమ్ అని కూడా అప్లై చేస్తాము అండ్ అట్ ది సేమ్ టైం ఐడి బేస్డ్ కూడా అప్లై చేస్తాం సో ఈ ఐదు ఐడికి అప్లై చేసిన అని కూడా సిక్స్టీ పిఎక్స్ కనుక ఇక్కడ మనకి టూ అనలాజ్ గా వస్తుంది సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఈ థీమ్ నాకు నచ్చలేదు అనుకోండి కంప్లీట్ నేను జస్ట్ చేంజ్ చేయాల్సిన కూడా ఆ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది సో అలా మల్టిపుల్ థీమ్ ఫైల్స్ ఏంటంటే మనకి థీమ్ ఆప్షన్స్ ఇప్పుడు మనం డార్ థీమ్ కూడా ఈ విధంగానే వాళ్ళు మల్టిపుల్ సిఎస్ఎస్ ఫైల్స్ ని హోస్ట్ చేస్తారు సో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా థీమ్ అనేది చేంజ్ అవుతుంది సో సిఎస్ఎస్ ఈ విధంగా మనకి థీమ్ డైనమిక్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది ఏమైనా క్వశ్చన్స్ లేదండి సో ఈరోజు ఎక్సర్సైజ్ కూడా నేను గిట్ హబ్ లో ప్లేస్ చేశాను సో ఈ యుల్ షేర్ చేస్తాను సో ఈ యూఆర్ఎల్ లో కూడా మీకు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనే దాంట్లో యూస్ చేసి సరిపోతుంది స్టైల్ అనే సిఎస్ఎస్ సో ఈ రెండు ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో ఇందులో కంటెంట్ ఉంటుందండి సో ఈ కంటెంట్ ద్వారానే మనం ఈరోజు డెమో అంత చూసాం సో ఇది మీరు ఇగ్నోర్ చేయొచ్చు వెల్కమ్ టు సిఎస్ఎస్ అనేది బేస్ కదా సో ఇది రెగ్యులర్ మెథడ్స్ చూడాలంటే మీరు వెల్కమ్ సిఎస్ఎస్ చూడొచ్చు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనం రికమెండెడ్ ఇప్పుడచ్చు సో ఇది ఫాలో అయితే సరిపోతుంది సో ఈరోజు ఈ రోజు వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే విజువల్ స్టూడియో కూడా నోట్ చేసి కానీ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కానీ జస్ట్ లాంచ్ చేసి యాక్సెస్ చేసి అవి బుక్ మార్చ్ చేసి పెట్టుకోండి సో దట్ టుమారోస్ క్లాస్లో అంటే మనం యూఎఫ్ఐ డెమో చూసి సో జావా స్క్రిప్ట్ ఎక్సైజ్ కూడా చెప్తాను అండ్ మనం ఏంటంటే మోర్ జావా స్క్రిప్ట్ ఎక్ససైజ్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఆ యాక్సెస్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనం యూఎఫ్ఐ యాక్సెస్ కూడా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ థియరీ కాన్సెప్ట్ ఫ్యూ ఉన్నాయి అవి చూద్దాం ఓకే అండి ఇంకో టెన్ మినిట్స్ చూస్తానంటే ఈ రోజు యాక్చువల్ ఆర్కిటెక్చర్ చెప్తాను అనుకున్నాను ఆర్కిటెక్చర్ కూడా కంప్లీట్ చేయొచ్చు సో దట్ మనం యుఎఫ్ఏ కాన్సెప్ట్ మూవ్ అయిపోవచ్చు సో కంటిన్యూ చేయడం ఆర్ విల్ మీట్ టుమారో సో పవన్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ యూ కెన్ ఆస్ పవన్ కంటిన్యూ చేద్దాం అంటే ఎందుకంటే ఇంటెన్షన్ అంటే ఇవి బేస్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తే మనం యాక్చువల్ యూఎఫ్ఏ కాన్సెప్ట్స్ మూవ్ అయిపోదాం అని సో ఇవి కూడా అసెన్షియలే ఎందుకంటే ఇవి సో ఆర్కిటెక్చర్ కూడా కంప్లీట్ చేస్తే బేస్ కాన్సెప్ట్స్ అనేవి అయిపోతాయి సో రేపు నుంచి అంటే మొత్తం అంతా మనం యుఎఫ్ఏ మీద కాన్సన్ట్రేట్ చేసాయి సో అది ఇంటెన్షన్ సో దెన్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం క్విక్గా సమ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా డీల్ చేద్దాం సో సో మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ క్లాస్ పక్కన పెట్టేసండి సో 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 విఆర్ కంటిన్యూ విత్ ఓల్డ్ సో యూఎఫ్ఐ ఫ్రేమ్ వర్క్ కంట్రోల్ ఏంటి అనేది మనం చూసాం సో హెచ్ఎంఎల్ ట్యాక్స్ ని ఏ విధంగా వాళ్ళు కస్టమ్ ట్యాక్స్ క్రియేట్ చేస్తున్నారు సో ఆ కస్టమ్ ట్యాక్స్ ద్వారా ఫ్రేమ్ వర్క్ హెల్ప్ అవుతుందని మనకు క్లియర్ క్లియర్గా అర్థమైంది సో సరే ఇప్పుడు ఎస్సీలో నేను ఇప్పుడు వర్క్ చేయకపోయినా వేరే టెక్నాలజీలో వర్క్ చేసిన అవుట్ సైడ్ యుఏ డెవలపర్ కి అసలు స్కోప్ ఏంటి అనేది చూస్తే ప్రజెంట్ అవుట్ సైడ్ మార్కెట్లో బాగా పాపులర్ ఉండేది అంటే ఇది ఇవన్నీ ఓపెన్ సోర్స్ అండి సో ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్స్ అవడం వల్ల కమ్యూనిటీ డ్రైవ్ చేస్తుంది సో సమ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ డ్రైవ్ చేయడం వల్ల ఈ రోజు ట్వంటీ ట్వంటీలో సమ్ ఫ్రేమ్ వర్క్ పాపులర్ అవుతుంది రేపు ట్వంటీ ట్వంటీ వన్ లో సమాధాన ఫ్రేమ్ వర్క్ పాపులర్ అవుతుంది సో టైమ్ టు టైం మనం ట్రెండ్స్ని పిక్ చేయలేం బట్ బేస్ ఏంటంటే వీ కెన్ లెర్న్ హౌ టు యూజ్ వన్ ఏపీఐ ఒక ఇప్పుడు యూఎఫ్ఐ ఏపీఐ మనం మాస్టర్ చేసాం అనుకోండి సిమిలర్ కాన్సెప్ట్స్ మనం ఏదైనా ఫ్రేమ్ వర్క్కి అప్లై చేయొచ్చు దాని కావాలంటే ఒక ఫోర్ టు ఫైవ్ వీక్స్ టైం పడుతుంది సో ఆ ఏపీఐ మన బేసిక్ ఇప్పుడు మనం మనం ఎప్పుడు వచ్చేసరి ఈరోజు చూసామంటే ఈ లాస్ట్ టూ టు టూ డేస్ నుంచి మనం ఒక ట్యాగ్స్ని రిమంబర్ చేసి ఏ విధంగా ఐడి హెల్ప్ యూస్ చేసుకొని వాటిని ఈజీగా రిట్రీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో ప్రతి ఐడికి ఏంటంటే యాడాన్స్ ఉంటాయి సపోజ్ నేను ఇప్పుడు ఆంగ్ల జేఎస్ చేయాలనుకున్నాను అనుకోండి యాంగ్లర్ జేస్ ఫ్రేమ్ వర్క్ ప్రెసెంట్ గూగుల్ కమ్యూనిటీ సో గూగుల్ డెవలప్ చేసిన ప్రోడక్ట్ కనుక గూగుల్ కమ్యూనిటీ ఎక్కువగా దాన్ని అడాప్ట్ చేస్తున్నారు సో చాలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ లోనే బిల్డ్ చేస్తున్నారు చాలా వరకు కస్టమర్స్ లైసెన్స్ కాస్ట్ లేకుండా డెవలప్ చేయాలంటే ఆంగ్లర్ను ఆప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎస్సేపీ యూఎఫ్ఐ ఏంటంటే ప్రాబ్లమ్ ఎస్ఏపి లైసెన్స్ ఉంటేనే కానీ ఎస్ఏపి యూఎఫ్ఐ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి స్కోప్ లేదు సో డెవలప్మెంట్ కమ్యూనిటీ అనేది ఓన్లీ ఎస్ఏపికి మాత్రమే లిమిటెడ్ అయింది వేరే ఆంగ్లర్ అనే ఏంటంటే ఓపెన్ సోర్స్ అయ్యి గూగుల్ సపోర్ట్ బ్యాకింగ్ తోటి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాంగ్లర్లో చేస్తున్నారు సిమిలర్గా ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఫేస్బుక్ లో కూడా ఏంటంటే సర్టెన్ గ్రూప్స్ అని కూడా యాక్టివ్గా మానిటర్ చేస్తున్నాయి దానివల్ల రియాక్ట్ కానీ వ్యూ డాట్ జేఎస్ కానీ ఇలా చాలా మీడియా జేఎస్ అని ఇలా చాలా జేఎస్ ఫ్రేమ్ వర్క్స్ డెవలపర్స్ ఏంటంటే బజ్వర్డ్స్ ఉంటాయి కదా సో ఆ వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేస్తారు సో ప్రతి ఫ్రేమ్ వర్క్ ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో ఏంటంటే జస్ట్ ఇలిస్ట్రేట్ చేసి చెప్పడానికి ఏంటంటే ఫ్రేమ్ అనేవి ఎందుకు అని అంటే హెచ్టిఎంఎల్ లో ప్రొవైడ్ చేసేవి చాలా నామినల్ మినిమం ట్యాగ్స్ ఉంటాయి కనుక ఆ ట్యాగ్స్ యూస్ చేస్తే మనకి ఏంటంటే రిచ్ కంట్రోల్స్ ఉండవు సో మనం రిచ్ కంట్రోల్స్ కోసం ఏంటంటే ఫ్రేమ్ వర్క్స్ హెల్ప్ తీసుకుంటాం ఫ్రేమ్ వర్క్స్ లో బటన్ చూసాం సో బటన్ యాంకర్ ట్యాగ్ ని బటన్ ని సిగ్మెంటెడ్ బటన్ కింద ఇలా వేరియస్ టాగిల్ బటన్ కింద బటన్స్ కింద క్రియేట్ చేస్తాం సో రిచ్ ఫ్యాక్టర్స్ అనేది ఆ జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి వీళ్ళు కంట్రోల్స్ ని స్టాండర్డ్ కంట్రోల్స్ కింద మనకు ఫ్రేమ్ వర్క్ లో రిలీజ్ చేసి సో ఆ అడ్వాంటేజ్ ని మనం యూజ్ చేసుకోవడానికి టైం సేవ్ చేయడానికి ఈ ఫ్రేమ్ వర్క్స్ చాలా 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 యూజ్ అవుతాయి సో ఇది కమ్యూనిటీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే లాక్స్ ఆఫ్ డెవలపర్స్ వాళ్ళ ఎప్రోచెస్ ని గూగుల్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే అందులో బెస్ట్ వాటిని వీళ్ళు ఫ్రేమ్ వర్క్ లోకి ఇంక్లూడ్ చేస్తారు ఆఫ్టర్ థరో టెస్టింగ్ అండ్ ఎవరింగ్ సో ఆ విధంగా ఏంటంటే లేటెస్ట్ ఇప్పుడు మీరు కూల్ యానిమేషన్స్ చూస్తున్నారు మొబైల్ యాప్స్లోనే అవన్నీ ఏంటంటే సెకండ్ వరకు కూడా ఓపెన్ సోర్స్గా వచ్చిన ఐడియాసే సో లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా సో అది డెవలపర్ కమ్యూనిటీ హ్యూజ్ ఉండడం వల్ల ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కి లేటెస్ట్ ఫీచర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు బిరస్ యూఎఫ్ఐ ఏంటంటే ఎస్ఐపి మాత్రమే డెవలప్ చేస్తారు సో ఎస్ఐపి ఇన్హౌస్ డెవలపర్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినవే మనకి నేను వెర్షన్ చూసాం కదా వన్ పాయింట్ సిక్స్ జీరో నుంచి వన్ పాయింట్ ఎయిట్ జీరో వచ్చిందని చెప్పాను కదా సో యూఎఫ్ఐ వెర్షన్ సో ఆ వెర్షన్స్ అన్ని కూడా ఏంటంటే ఎస్ఏపీ రిలీజ్ చేసేది సో ఎస్ఐపి రిలీజ్ చేసే వరకు కూడా మనకు ఆ ఫీచర్స్ అనేవి రావు వేరే ఓపెన్ సోర్స్లో ఏంటంటే మీరు మీ ఓన్ అప్లికేషన్కి కావాలంటే ఆ ఓపెన్ సోర్స్కి అవైలబుల్ అయినవి మీరు కాన్ఫిడెంట్ అయితే త్రూ చాలా మంది గిట్ లో కూడా హోస్ట్ చేస్తారు ఆ వేరియస్ రిపోజిటరీస్ అనేది ఆ రిపోజిటరీ ఎవరైనా ప్లగ్ అండ్ ప్లేగా యూస్ చేసుకోవచ్చు వాళ్ళ అప్లికేషన్లో ఇది అవుట్ సైడ్ ఫ్రేమ్ వర్క్స్ కి ఎస్ఐపి ఫ్రేమ్ వర్క్స్ కి ఉన్న బేస్ డిఫరెన్స్ ఫైన్ సో యుఎఫ్ఐ కి ఫ్యూచర్ ఉందా అన్నదా అనే క్వశ్చన్ మాట్లాడుకుంటే యాజ్ ఆన్ డేట్ మోర్ దాన్ వన్ లాక్ ట్రాన్సాక్షన్ టీ కోడ్స్ ఉన్నాయండి సో మోర్ దాన్ ఈ టీ కోడ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి డిజైన్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా మనం సమ్ యూనిక్ టీ కోడ్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం సో మోర్ దెన్ వన్ ల్యాక్ టీ కోడ్స్ అన్నిటి ఉన్నాయంటే దర్ ఇస్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎస్ఐపి ఫ్యూచర్ గా ఏమైనా ప్రాసెస్ సింప్లిఫై చేయాలంటే ఇట్ హ్యాస్ టు రిలై ఆన్ యుఎఫ్ఐ ఆస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ మేబి సమ్ అదర్ ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ మైట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్ బట్ యాజ్ ఆన్ డేట్ ఏంటంటే యుఎఫ్ఐ ఇస్ ద ఓన్లీ ఫ్రేమ్ వర్క్ విచ్ దే ఆర్ యూజింగ్ అనమాట సో ఎస్ఐపి ఏంటంటే ఎనీ కి సార్ ఇది మా కొత్త ప్రాసెస్ వచ్చింది సో ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం బట్ ప్రజెంట్ ఎస్ఐపి షిప్ చేసిన ప్రొడక్ట్ లోనే సర్ట్ అండ్ ఫీల్డ్స్ లేవు అని అనుకోండి సో యూఎఫ్ఐ ఆప్షన్ యూజ్ చేసి కస్టమ్ గా మనం టేబుల్ ఒక కంప్లీట్ టేబుల్ డేటాబేస్ టేబుల్ అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసి ఆ ఫీల్డ్స్ యూఎఫ్ఐ ద్వారా మనం యూజర్స్కి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది సో అలాగా యూఎఫ్ఐ అనేది ఏంటంటే కస్టమ్ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది అందుకే ఎస్ఐపి అంటే ని డిఫాల్ట్ గా చేస్తుంది ఫైన్ ఇంకో న్యూయెస్ట్ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఎస్ఐపి ఒక గ్యాప్ చూసింది ఓకే ఓన్లీ ఎస్ఐపి కమ్యూనిటీ కాకుండా అవుట్ సైడ్ కమ్యూనిటీ కూడా లైక్ బిజినెస్ యూజర్స్ ఓన్లీ ఎస్ఐపి యూఎఫ్ఏ ఫ్రేమ్ వర్క్ నుండి రియాక్ట్ చేసి కానీ ఆంగ్లే చేసే అప్లికేషన్స్ కూడా కన్జ్యూమ్ చేసి ఎస్ఐపి ఓడేటా సర్వీస్ ని ఎలా కన్జ్యూమ్ చేయాలి సో దానికోసమని యూఎఫ్ఏ వెబ్ కాంపొనెంట్స్ అని ట్వంటీ ట్వంటీలో ఇంట్రొడ్యూస్ చేసింది ఈ వెబ్ కాంపొనెంట్స్ ఏం చేస్తాయంటే మీరు ఆంగ్లర్ జేస్ యూజర్ అనుకోండి ఆంగ్లర్ జేస్ లో మీరు కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు సో హెచ్డిఎంల్ ట్యాగ్స్ ఎలాగైతే ఉన్నాయో యూఎఫ్ఐ కంట్రోల్స్ ని కూడా మనము ఒక హెచ్డిఎల్ ట్యాగ్ కస్టమ్ ట్యాగ్ లా ఇవ్వచ్చు సో అది ఎలా ఇస్తున్నారు అంటే సో మీరు ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే యూఎఫ్ఐ డేట్ పిక్కర్ సో జనరల్ గా డేట్ పిక్కర్ కంట్రోల్ సో డేట్ పిక్కర్ కంట్రోల్ని మనం డిఫైన్ చేయాలంటే ఎస్సీబీ ఎం డేట్ డైరెక్ట్ డైరెక్ట్గా డేట్ పిక్కర్ ఇస్తామండి సో యూఎఫ్ఐలో డిఫైన్ చేసేటప్పుడు మనం వర్క్ స్పేస్లో ఉంటే సో ఈ విధంగా ట్యాగ్ డిఫైన్ చేస్తాం ఇన్ కేస్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ అని ఇలాగ డిఫైన్ చేస్తాం సో సో హెచ్ఎంఎల్ ట్యాక్స్ లో వన్ అనేది యూజ్ చేస్తాం సో ఏపీ లో తీసుకున్న ట్యాక్స్ అన్నింటినీ కూడా మనం డైరెక్ట్గా ఇలా డేట్ పిక్కర్ అని అంటే డేట్ పిక్కర్ అని ఇలా యూస్ చేస్తాం సో కానీ రియాక్ట్ ఆర్ ఎనీథింగ్ యూస్ చేసినప్పుడు మాత్రం ఎలా యూజ్ చేయాలంటే సింటాక్స్ టాక్స్ యుఐఫై హైఫన్ అని పెట్టి డేట్ హైఫన్ అని పిక్కర్ అనివ్వాలి వస్తుంది సో అన్ని స్మాల్ లెటర్స్ లోని మీరు ఎగ్జిస్టింగ్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో ఆ కంట్రోల్ అన్నిటిని కూడా పిల్లల యూఎఫ్ఐ హైఫన్ అని ఇస్తే యుఎఫ్ఐ కంట్రోల్స్ని కూడా ఆంగ్లర్ తో పాటు మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు లైక్ హెచ్డిఎంఎల్ అప్లికేషన్లో నేను ఇప్పుడు హెచ్డిఎల్ ట్యాగ్స్ కూడా యూస్ చేసి లైక్ ఇప్పుడు నేను వన్ అనే ట్యాగ్ యూజ్ చేసి సారీ పి అనే ట్యాగ్ యూజ్ చేసి మై హెచ్ఎంఎల్ ట్యాగ్ సో ఇదేమో దిస్ అదే టెక్స్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్ యుఎఫ్ఐక్స్ట్ అని ఇస్తాను సో దిస్ ఇస్ మై రెండు యూఎఫ్ఐ ట్యాక్స్ సో వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు నేను ఆంగ్ల జస్లో అంటే ఆంగ్ల జేస్లో అయితే ఎన్జి కమాండ్ సో ఇలా నేను ఎన్జి అని ఇస్తాను సో ఇలా ఇచ్చిన కమాండ్స్ ఏమైనా ఉన్నా కూడా సో ఇది ఇప్పుడు నేను ఆంగ్లో జేస్ కమాండ్స్ యూజ్ చేసిన దాంట్లో కూడా కంప్లీట్గా ఆంగ్లోజేస్ అప్లికేషన్ నేను బిల్డ్ చేస్తే ఆంగ్లజేస్ కమాండ్లో కూడా నేను ఇన్ కేస్ యూస్ చేయాలనుకుంటే యూఎఫ్ఐ కమాండ్ సో ఇప్పుడు డేట్ అని యూజ్ చేయాలనుకుంటే యూఎఫ్ఐ అని చెప్పిచ్చి ఇలా డేట్ పిక్కర్ అని ఇలా ఇస్తే యూఎఫ్ఐ కంట్రోల్స్ కూడా ఆంగ్లోజేస్ లో పాటు యూజ్ చేసుకునేలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది ఎస్ఏపి దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ కంట్రోల్ సెట్ అనేది మెజారిటీ అయిపోతుంది సో మీరు ఇప్పుడు ఈ ఈ ఆప్షన్ వెబ్ మెథడ్స్ అనే దీన్ని వెబ్ మెథడ్స్ అంటున్నారు సో ఈ వెబ్ మెథడ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ మీరు హెచ్టీఎంఎల్ కంట్రోల్స్ ఉంటే హెచ్ఎంఎల్ కంట్రోల్స్ యూజ్ చేయొచ్చు యూఎఫ్ఐ కంట్రోల్స్ ఉంటే యూఎఫ్ఐ కంట్రోల్స్ యూస్ చేయొచ్చు ఆంగులర్ అంటే ఆంగ్లర్ కంట్రోల్స్ యూజ్ చేయొచ్చు అలాగా మీరు ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నా ఆ ఫ్రేమ్ వర్క్ ప్లస్ యుఎఫ్ఐ ఫ్రేమ్ వర్క్ సో రెండు ఫ్రేమ్ ని కంబైన్ చేసి మీరు అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు సో యూఐ డెవలపర్కి ఏంటంటే ఆప్షన్స్ ప్లిన్టీచర్ మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు సో ఇన్ కేసు అయినా కస్టమర్ అడిగారు అనుకోండి ఈ ఫంక్షనాలిటీ ఫ్రేమ్ వర్క్ లిమిటేషన్ ద్వారా యుఎఫ్ఐ ఫ్రేమ్ వర్క్ లో ఈ కంట్రోల్ లేదేంటి ఇలా లేదు అని అన్నారు అనుకోండి అప్పుడు మనం కావాలంటే ఆంగ్లర్ లో ఆ ఫీచర్స్ ఉంటే ఆంగ్లర్ ద్వారా బిల్డ్ చేసి యూఎఫ్ఐ మెథడ్స్ అన్నింటినీ కూడా డైరెక్ట్ గా అందులో కన్సూమ్ చేయొచ్చు ఇది చాలా మేజర్ బ్రేక్ త్రూ అండి సో యుఎఫ్ఐ లో సో లైబ్రరీ సెట్ ఒక్కసారిగా అయిన ఆంగ్లర్ లైబ్రరీ సెట్ యూఎఫ్ఐ లైబ్రరీ సెట్ రెండు కంబైన్ అవుతున్నాయి ఈ వెబ్ కాంపోనెంట్స్ మెథడ్ వల్ల సో ఒక శాంపుల్ అప్లికేషన్ కూడా ఉన్నది సో ఆ శాంపుల్ అప్లికేషన్ ఏంటంటే నేను జస్ట్ ఎక్స్క్యూజ్ మీ అండి చెప్పండి ఇప్పుడు యూఎఫ్ఐ లో మనం కంట్రోల్ డేట్ పికర్ కంట్రోల్ తీసుకుంటే అది కేస్ సెన్సిటివ్ కదండి అవునండి ఆ ఇప్పుడు యాంగులర్ కు వచ్చేసరికి మనం యూఎఫ్ఐ హైఫెన్ డేట్ హైఫెన్ పికర్ అని ఇచ్చినప్పుడు హౌ ఇట్ ఇస్ యాక్సెప్ట్ కరెక్ట్ సో దానికి ఏంటంటే ఇది ఇలా డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయదండి సో దానికి లైబ్రరీ లోడ్ చేయాలి సో లైబ్రరీ లోడింగ్ అనేది ఎలా చేస్తాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డెమో చేసినప్పుడు మనం డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదేంటంటే ఇప్పుడు ఈ వెబ్ మెథడ్స్కి మనం స్పెసిఫిక్గా మళ్ళీ మీరు సేమ్ యూఎఫ్ఐకి వెళ్తే ఇక్కడ మీరు టూల్స్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ టూల్స్ దగ్గర మీరు స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ లాస్ట్లో వెబ్ కాంపనెంట్స్ అని ఉంటుంది యుఎఫ్ఐ వెబ్ కాంపనెంట్స్ సో యుఎఫ్ఐ డాట్ నేను చూసాం కదా అందులో టూల్స్లో లాస్ట్లో ఉంటుంది సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సేమ్ వీళ్ళు కూడా గిట్ లో హోస్ట్ చేస్తారు సో ఈ ఈ లైబ్రరీ ఫైల్స్ ని మనం ఆంగులర్ జేస్ ప్రాజెక్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ లైబ్రరీ అవైలబుల్ ఉంటుందో ఆటోమేటిక్గా రికర్ రికగ్నైజ్ చేస్తుంది సో ఈ పర్టికులర్ కంట్రోల్ ని సో ఆ లైబ్రరీ లోడింగ్ అనేది కూడా రేపు యూఎఫ్ఐ డేమో చూసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్స్టర్నల్ గా ఫైల్స్ ని ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనేది చూస్తాము సో ఆ లైబ్రరీ ఎప్పుడైతే లోడ్ చేస్తానో ఆటోమేటిక్గా ఆంగులర్ సింటాక్స్ ఏం చేస్తుంది అంటే యూఎఫ్ఐ డేట్ పిక్కర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది సో అవుట్ సైడ్ లైబ్రరీస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో దట్ మన అప్లికేషన్ లైబ్రరీ సెట్ అనేది ఎక్స్టెన్సివ్ గా ఇంక్రీస్ అవుతుంది క్లియర్ అయిందండి క్లియర్ అండి ఇది వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపించాను కదండి సో ఈ ఎగ్జాంపుల్ చూస చూసారంటే సో ఈ అప్లికేషన్ అంటే కంప్లీట్ గా రియాక్ట్ అప్లికేషన్ సో రియాక్ట్ లో బిల్డ్ చేశారు రియాక్ట్ లో బిల్డ్ చేసి యూఎఫ్ఐ కంట్రోల్స్ ఇవన్నీ యూఎఫ్ఐ కంట్రోల్స్ యాడ్ చేశారు సో అలాగా మన ఎనీ అప్లికేషన్ని వేరే వేరే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఆ బెనిఫిట్స్ యూజ్ చేసి కాదు ఇది ఇది మెచ్చు కాదు ఎందుకంటే ట్వంటీ నైన్టీలో అన్నాను కనుక ఇంకా అంత అడాప్షన్ లేదు బట్ ఇది న్యూవెస్ట్ ఫీచర్ సో ఇన్ కేస్ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినా దేర్ ఇస్ అన్ ఆప్షన్ ఇది నేను కూడా ఇంకా ప్రాక్టీస్ చేయలేదు ఎక్కువ ఎందుకంటే మిగతా ఫ్రేమ్ వర్క్స్ సపోర్ట్ కూడా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా యూటిలైజ్ చేయాలంటే ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్ సో బ్లైండ్గా మన ఏ ఫ్రేమ్ వర్క్ ని మనం యూస్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు సో ఇది చాలా న్యూయెస్ట్ ఫీచర్ అండి సో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ టు ఆర్టిచన్ లాస్ట్ టాపిక్ ఫర్ టుడే సో ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ ఇవన్నీ ఆర్టిచన్ కూడా మీరు ఆల్రెడీ ఇండైరెక్ట్గా చూసారు డిఫరెంట్ లేయర్స్ సో వన్ థింగ్ ఏంటంటే సో ఫియరీ లాంచ్ ప్యాడ్ అనేది మనం చూసాం కదండి సో ఫియరీ లాంచ్ ప్యాడ్ అనేది యుఐ లేయర్ అవుతుంది సో స్క్రీన్ కనిపిస్తుంటానంటే ఇక్కడ మనకి త్రీ లేయర్స్ కింద ఉంటుంది సో ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఎలా ఉండదు అంటే ఇది లేయర్ అండి సో లేయర్ వచ్చేసరికి మన ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కానీ సో ఇవన్నీ కూడా మనం ఎండ్ యూజర్ యాక్సెస్ చేసేది లేయర్ నుంచి సో ఫియరీ లాంచ్ ప్యాడ్ అనేది మనం బ్రౌజర్లో యూస్ చేస్తాం సో బ్రౌజర్ ద్వారా మనకి బ్రౌజర్ అనేది టూల్ అవుతుంది ఫియరీ లాంచ్ ప్యాడ్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది ఇది లేయర్ అండి సో మిడిల్ లేయర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎఫ్ఈస్ సో ఫ్రంట్ అండ్ సర్వర్ అన్నది ఉంటుంది సో ఈ ఫ్రంట్ అండ్ సర్వర్ ఏంటంటే మనం డిజైన్ చేసిన అప్లికేషన్ అని ఈ లాంచ్ బెల్ట్ యాక్సెస్ చేసేవన్నీ కూడా హోస్ట్ చేసేది ఈ ఫ్రంట్ అండ్ లేయర్లో సో ఇక్కడ యాప్స్ అన్ని కూడా మనకి ఉంటుంది ఇది ఫ్రంట్ అండ్ లేయర్ దగ్గర మొత్తం అంతా కూడా అప్లికేషన్ అండి సో ఇది యాక్చువల్గా అప్లికేషన్ లేయర్ అప్లికేషన్ అని కూడా హోస్ట్ చేసే లేయర్ సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బ్యాక్ ఎండ్ సో వేరు అంటే డేటాబేస్ లేయర్ సో డేటాబేస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే సో ఎస్వర్ హనా బిజినెస్ సూట్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అని చెప్పాను కదా సో ఈ ఎస్ఈబీ హనా బిజినెస్ సూట్ వచ్చేసరికి ఈ ఇది ఈ ఇది కంప్లీట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ లో ఈ ఎండ్ కాంపొనెంట్ లో మనకి ఏంటంటే హనా డిబి బేసిక్ గా డేటాబేస్ సో దీనికి ఈ హనా డేటాబేస్ లోనే మనం ఓడేటా సర్వీస్ కానీ కూడా సో ఇప్పుడు సర్టెన్ టీ కోడ్స్ ఉంటాయి సో ఆ టీ కోడ్స్ అంటే ఎస్ఈజీ డబ్ల్యూ అనేది ఓడేటా సర్వీస్ క్రియేట్ చేయడానికి సో ఈ బ్యాక్ లేయర్ లేయర్ని ఈ ఇక్కడ ఊడేట సర్వీస్ అని కూడా డేటాబేస్ లేయర్ లేయర్ ఉన్న లో మనం క్రియేట్ చేస్తాము వాటిని ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో యాప్స్ అన్ని ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేస్తాము సో ఈ టూ సిస్టమ్స్ దగ్గర నుంచి క కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకి ఫియర్లీ లాంచ్ పేయడం అనేది మనకి ఎక్స్పోజ్ అవుతుంది సో ఈ యాప్స్ అన్నీ కూడా కాన్ఫిజ్ అన్ని కూడా రిలేటెడ్ అన్ని కూడా ఫ్రంట్ హ్యాండ్ సర్వర్లో చేస్తాము బ్యాక్ హ్యాండ్ సర్వర్లో అంటే ఊడేట సర్వీస్ డెవలప్మెంట్ అవి బ్యాక్ లో చేస్తాం ఇది సింపులెస్ట్ లేమన్ ఆర్కిటెక్చర్ అండి సో ఇప్పుడు ఇక్కడ వేరియస్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి సో ఇక్కడ లేయర్ దగ్గర మనం గైడ్లైన్స్లో కూడా చూసాం ఆండ్రాయిడ్ డివైసెస్కి ఆండ్రాయిడ్ స్పెసిఫిక్గా మనకి డిజైన్ గైడ్లైన్స్ ఉన్నాయి ఐఎఎస్కి ఐఓఎస్ స్పెసిఫిక్ డిజైన్ గైడ్లైన్స్ సో ఆ నేటివ్ యాప్స్కి ఆ పర్టికులర్ నేటివ్ అప్లికేషన్స్లో కాడవ్ ప్లగ్ ఇన్స్ అని ఉంటాయి ఆ ప్లగ్ ఇన్స్ ద్వారా అప్లికేషన్స్ని నేటివ్ అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు సో బ్రౌజర్ కాకుండా సో బ్రౌజర్ కాకుండా నేటివ్ అప్లికేషన్స్ డెవలప్ చేసినవి అవి కూడా సర్వీస్ సర్వీస్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి అప్లికేషన్ లేయర్లో ఉంటాయి సో అప్లికేషన్ లేయర్ అపార్ట్ ఫ్రమ్ బ్రౌజర్ బేస్ కాకుండా నేటివ్ యాప్స్ కూడా ఉంటాయి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఓడేటా సర్వీస్ అని కూడా ఇవి బ్యాక్ ఎండ్లో ఉంటుందని చెప్పాను కదా సో ఈ ఎస్వరాన బిజినెస్ సూట్లో ఓడేటా సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ద కాంపొనెంట్ సో ఇంకా ఏ వేస్ట్లో అప్లికేషన్స్ అప్లికేషన్స్ని కన్జ్యూమ్ చేస్తారు యూజర్స్ అంటే ఒకటి యూజింగ్ ఎస్ఐపి జియోఐ సో జిఓఐ అండ్ వెబ్ ఇన్ ప్రో ఆర్ మోస్ట్ వెస్టైల్ ఇప్పటికీ కూడా మనం యాప్స్ చూసామంటే జస్ట్ ట్వల్వ్ థౌసండ్ యాప్స్ ఉన్నాయి సో ట్వెల్వ్ థౌసండ్ యాప్స్ తో మీరు కంప్లీట్ ఎస్ఏపి ప్రాసెస్ అంతా కూడా హ్యాండిల్ చేయలేదు సో స్టిల్ ఎస్ఐపి ఈస్ రిలయింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ సో ప్రిడామినెంట్లీ యూజర్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇంకా స్టిల్ ఎస్ఐపీ జిఓ బేస్డ్ వెబ్ ఇన్ఫ్రో బేస్డ్ అప్లికేషన్స్ ద్వారానే ప్రాసెస్ అనేది డే టు డే ఆక్టివిటీస్ చేస్తున్నారు సో ఓన్లీ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజర్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫియరీ యాప్స్ కన్సూమ్ చేస్తున్నారు సో దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ గ్యాప్ ఆన్ ఎవ్రీ కస్టమర్ దగ్గర మనం యూస్ చేస్తామండి ఈ జియో ఏంటంటే సో మీకు ఐడియా ఉందండి ఎస్ఎఫ్ జియో అది తెలిసింది ఓకే సో ఆ ఐడియా ఉంటే సో మీరు ఈ ఎస్వర్ హా ఆల్రెడీ మీ సిస్టమ్ మనం ఈఎస్వై సిస్టమ్ ఇచ్చాను కదండి సో ఈఎస్వై సిస్టమ్ మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయితే మీకు సో మీకు ఇచ్చింది ఈ యూఆర్ఎల్ కూడా యూస్ చేయచ్చు సో ఇదేనంటే మీరు జియోఐ యాక్సెస్ చేయడానికి ఇది యూఆర్ యూజ్ అవుతుంది అండ్ ఓడేటా సర్వీసెస్ ఇది జియోఐ యాక్సెస్ చేయడానికి అండి సో సిమ్లర్గా నేను ఒక శాంపుల్ ఒడేటా సర్వీస్ కూడా ఇస్తాను సో దాట్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ట్రై చేయాలనుకున్నా కూడా మీ ఈఎస్ఐ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు ఇది శాంపుల్ ఒడేటా సర్వీస్ సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ టూల్స్ అన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి సో ఈ జియోఏ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ లో ఏంటంటే ఇక్కడ టీ బేస్డ్ లో మనం ప్రతి ట్రాన్సాక్షన్ ఇప్పటికీ కూడా ప్రిడోమినెట్లీ ఎయిటీ పర్సెంట్ కేసెస్ ఈ క్లాసిక్ టీ కోడ్స్ ద్వారానే మనం యాక్సెస్ చేస్తాం సో మీరు కూడా ఈ మీరు ఈరోజు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యి బేసిక్ ఆపరేషన్స్ అన్ని కూడా ట్రై చేయొచ్చు బట్ నథింగ్ మీరు ఎక్కువ మేజర్ ఏం క్రియేషన్ యాక్టివిటీస్ ఉండవు బట్ యూ కెన్ యాక్సెస్ సమ్మోద ఫంక్షనాలిటీస్ అనమాట సో ఇది హై లెవల్ ఆఫ్ ఎండ్ యూజర్స్ యూజ్ చేసేవి సో ఎండ్ కి ఫియర్ యాప్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా జియో అయినా యూజ్ చేయొచ్చు సో ఈ ఈ లో యూజ్ చేసి ఎస్వర్ ప్రొడక్ట్ ని కన్స్యూమ్ చేయొచ్చు సో ఇంగ్ లిటిల్ బిట్ మోర్ డీటెయిల్స్ అంటే అట్ అండర్లయింగ్ టెక్నాలజీస్ ఏంటి అని అంటే యూఎఫ్ఏ యాప్స్కి డెవలప్ చేయడానికి యూజ్ చేసే అండర్లైన్ టెక్నాలజీ హెచ్ఎల్ఫై జావస్క్రిప్ ఈ పాటికి ఆల్రెడీ మనం బేస్ చూసాము సో ఫ్లోర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఆ ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఫ్యూరీ ఎలిమెంట్స్ అనే తో యూజ్ చేస్తారు అండ్ ఆ ఫ్లోర్ ప్లాన్స్ కూడా డెమో మనం రేపు ప్రాక్టీస్ చేద్దాము సో ఆ ఫ్లోర్ ప్లాన్స్ అన్ని కూడా ఫియర్ ఎలిమెంట్స్ అంటారు సో ఇవేంటంటే కోడింగ్ అవసరం లేదు డైరెక్ట్గా మనం ఓడేట సర్వీస్ ఇప్పుడు నేను శాంపుల్స్ పెట్టించాను కదండి యూఆర్ఎల్ దాన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో మీరు డైరెక్ట్గా రెడీమేడ్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది మనం సెలెక్ట్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ బట్టి సో అది ఫియర్ ఎలిమెంట్స్ అంటే అండ్ లాంచ్ పైడ్ ఆల్రెడీ మనం చూసాం మనకి ఆల్రెడీ లాంచ్ పైడ్ అంటే అక్కడ యాప్స్ అన్నీ ఉంటాయి అండ్ ఫియర్ యాప్స్ లైబ్రరీ ద్వారా మనకు ఫియర్ యాప్స్ అన్ని కూడా ఆల్రెడీ చూసాం సో ఇవి ఫ్రంట్ అండ్ దగ్గర ఉండే టెక్నాలజీ సో సెక్యూర్గా ఈ లేయర్ డేటాను యూస్ చేయడానికి ఏదైనా ప్రొడక్ట్ ఉన్నదంటే అది ఎస్సీపీ వెబ్ డిస్పాచర్ సో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ అంటే టూ పొటెన్షియల్ బెనిఫిట్స్ అండి సో ఇవి ఇంటర్నెట్ అప్లికేషన్స్ సో బ్యాక్ అండ్ ఎప్పుడైనా కనెక్ట్ అయ్యేటప్పుడు సెక్యూర్గా డేటా ఫ్లో అవుతుందో లేదనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ ఏం చేస్తుందంటే ఇవైనా టూ హై రిక్వెస్ట్ వచ్చిన లోడ్ బ్యాలెన్సింగ్ ఒకటి చేస్తుంది సో పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ యూజర్స్ బట్టి ఇట్ ఆటోమేటికలీ ఏంటంటే రిసోర్సెస్ అనేది అలొకేట్ చేస్తుంది సో వెబ్ డిస్పాచర్ వెదర్ యూజర్ అథెంటికేషన్ బ్యాక్ అండ్ యాక్సెస్ ఉందా లేదా ఇవన్నీ అథెంటికేషన్ మెకానిజం అన్ని కూడా ప్రాపర్ గా ఉంటేనే బ్యాక్ అండ్ యాక్సెస్ అనేది అలో చేస్తుంది ప్రజెంట్ డేటా యాక్సెస్ కి ఓన్లీ ఓడేటా ప్రోటోకాల్ యూస్ చేస్తే బ్యాక్ అండ్ డేటాని యూఎఫ్ఏ యాప్స్ కన్సూమ్ చేస్తాయి సో ఓడేటా ప్రోటోకాల్ని మీకు యాక్సెస్ బ్యాక్ బ్యాక్అండ్ కానీ ఫ్రంట్ అండ్ కానీ సో ఇక్కడ టూ సిస్టమ్స్ ఉంటాయని చెప్పాను కదా యాప్స్ ఒకటి హోల్డ్ చేసేది ఉంటుంది డేటాబేస్ అండ్ ఈ రెండింటికి కూడా మీకు యాక్సెస్ ఉందా లేదా అనేది అన్ని కూడా అథెంటికేట్ చేసిన తర్వాత కానీ డేటా పుల్ అవుట్ అవుతుంది సో అది ఈ సెక్యూర్ లేయర్ అండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ సర్వర్ బ్యాక్ హ్యాండ్ సర్వర్ అన్నా కదా సో ఫ్రంట్ హ్యాండ్ సర్వర్ లో మనం డే వన్లో లో చూసినప్పుడు యాప్స్ లైబ్రరీ గురించి మాట్లాడతాం సో ఆ యాప్స్ లైబ్రరీ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ ఫ్రంట్ హ్యాండ్ సర్వర్ లో ఉంటాయి సో ఇక్కడ మనం వెళ్ళి యూఐఫై కాంపోనెంట్స్ అవి చెక్ చేయాల్సి ఉంటుంది ఇది రేపు ప్రాక్టికల్ గా చూపిస్తాను సో యుఐ కాంపోనెంట్స్ ఆ స్పెసిఫిక్ యూఐ కాంపెనెన్స్ ఉంటేనే ఆ ఫ్యూరి యాప్ మనం ఇన్స్టాల్ చేయడానికి అవుతుంది సో కస్టమర్కి ఈ పర్టికులర్ యుఐ కాంపోనెంట్ లేటెస్ట్ యూఐ కాంపనెంట్ ఉన్నది లేదా ఇన్ కేస్ లేకపోతే సపోజ్ మనం ఇప్పుడు క్రియేట్ సేల్స్ ఆర్డర్ అనే అప్లికేషన్ ఉన్నది ఆ క్రియేట్ సేల్స్ ఆర్డర్ అప్లికేషన్కి కస్టమర్కి ఏ వెర్షన్ సపోర్ట్ అవుతుంది అనేది యుఐ కాంపోనెంట్ చూసి మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు సో యూజర్కి చెప్పచ్చు సార్ మీరు ఈ పర్టికులర్ వెర్షన్ మీది కరెంట్ వెర్షన్ వన్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నది సో మీరు ఓన్లీ లేటెస్ట్ ఫీచర్స్ అన్ని మిస్ అవుతారు అని యాప్స్ లైబ్రరీ ద్వారా చూసి మనం వాళ్ళకి డిసైడ్ చేయొచ్చు ఇష్యూస్ ఉన్నా కూడా యాప్స్ లైబ్రరీకి వెళ్ళి సరే ఈ పర్టికులర్ నోట్ అప్లై చేస్తే ఈ ఇష్యూ రిజల్వ్ అవుతుందని మనం మనం కస్టమర్కి సజెస్ట్ చేయొచ్చు సో ఇది ఈ కాంపొనెంట్స్ ఫ్రంట్ అండ్ సర్లో ఎక్కడ చూడాలి యాప్స్ లైబ్రరీని రీడ్ చేసి ఎలా ఐడెంటిఫై చేయడం మనం రేపు డెమాన్స్ట్రేషన్ చూద్దాం సో సిమిలర్లీ ఏంటంటే లాంచ్ ప్యాడ్ రోల్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేయడానికి కూడా ఫ్రంట్ అండ్ సర్ లో ఉంటుంది ఇది నెక్స్ట్ వీక్ మన అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఆటలో ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సిమిలర్లీ ఓడియటా సర్వీస్ అన్నీ కూడా మనం డెవలప్ చేసేది బ్యాక్ హెండ్లో అయినా వాటిని ఫ్రంట్ హ్యాండ్లో రిజిస్టర్ చేస్తాం రిజిస్టర్ చేయడం అంటే ఏంటంటే సపోజ్ మీరు త్రీ ఫోర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి సపో లైక్ ఎస్ఐపి బ్యాక్ హెండ్లో త్రీ ఫోర్ సిస్టమ్స్ ఐ మీన్ ఒక పిఎల్ఎం సిస్టమ్ ఒక డెడికేటెడ్గా ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క సిస్టమ్ యూస్ చేస్తారు లార్జ్ ఆర్గనైజేషన్స్ సో ఆ డెడికేటెడ్ సిస్టమ్స్ని కనెక్ట్ చేసినవన్నీ కూడా సపోజ్ పిఎల్ఎం ఒకటి సిఆర్ఎం సిస్టమ్ ఒకటి సో ఒక ఎస్ఆర్ఎం ఒకటి అలా మల్టిపుల్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మనం యాప్స్లో కన్జూమ్ చేయాలంటే ఫ్రంట్ హ్యాండ్లో గేట్వే అనే సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్లో మనం రిజిస్టర్ చేయాలి సో ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ స్టెప్స్లో చూస్తాం సో ఇక్కడ హై లెవెల్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఫియరీ లాంచ్ పేడ్ అనేది వన్ ఆఫ్ ద వే అండ్ వెబ్జి జియోఏ అనేవి

వాళ్ళకి హై డిమాండ్ ఉన్నది సో ఇఫ్ బోత్ స్కిల్ సెట్స్ ఉంటే ఆర్ లైక్ వెరీ హై పేయింగ్ జాబ్ బట్ ఇఫ్ యు హ్యావ్ ఓన్లీ వన్ వన్ స్కిల్ సెట్ అని అంటే ఆర్ స్టిల్ హ్యాండిక్యాప్ట్ అనమాట సో మనకి హెండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ అప్రోచ్ నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ సో ఇది హై లెవెల్ ఆర్కిటెక్చర్ అండి సో ప్రజెంట్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి సో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏంటంటే ఈ రోజు మనం జస్ట్ డిస్కస్ చేస్తాం సో ఎక్లిప్స్ అనేది ప్రీవియస్గా యూస్ చేసేవాళ్ళు సో ఎనీ ఐడి యూస్ చేయొచ్చు అండ్ వెబ్ ఐడి అనేది ప్రీవియస్లీ యూజ్ చేశారు కానీ ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈవెన్ వెబ్ ఐడి కూడా ప్రెసెంట్లీ స్టిల్ ఇన్ యూస్ బట్ ఎస్ఐపి ఏం అనౌన్స్ చేసే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో విల్ బి ద నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ వెబ్ ఐడి సో వెబ్ ఐడి ఫ్యూచర్ వెర్షన్స్ అన్ని కూడా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో యూస్ చేయబోతున్నారు సో మనం బిజినాప్లికే స్టూడియోలో ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్ సో వెబ్ బిజినెస్ బిజినాప్లికే స్టూడియోకి చాలా చేంజెస్ వచ్చాయండి సో ద వే వీ బిల్డ్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా అని కూడా ప్రాసెస్ మారిపోయింది సో బిజినెస్ అప్లికేషన్ ఇస్ గోయింగ్ టు బి ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యుఎఫ్ఏ అప్లికేషన్ డెవలప్మెంట్ అయినా ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్ ఫైన్ సో ఇంకే ఏం చేంజెస్ ఉన్నాయంటే ప్రజెంట్ అంతా కూడా ఓ డేటా సర్వీస్ బిల్డ్ చేయాలంటే డబ్ల్యూ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి విత్ ఇన్ ఎస్ ఎస్ఫోర్ హానా సిస్టంలో చేసేవాళ్ళు ఇది కాకుండా అంటే క్లౌడ్ బేస్డ్ టూల్స్ని అనౌన్స్ చేస్తుంది సో ఎస్ ఫోర్ హానా యూజర్స్ అందరూ కూడా కొత్తగా ఆర్ఏపి అబాప్ రెస్టివల్ ప్రోగ్రామింగ్ మోడల్ అని వచ్చింది సో అది నెక్స్ట్ వీక్ ఆ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఓపెన్ ఎస్ఏపిలో సో మీరు అందరూ ఎన్రోల్ అయితే ఇట్ విల్ బి రియల్లీ బెటర్ సో నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అది న్యూవర్ కాన్సెప్ట్ అనమాట సో ఎస్ఈజిడబ్ల్యూ టీ కోడ్ కాకుండా క్లౌడ్లో ఎలా మనం ఊడేట సర్వీస్ బిల్డ్ చేయాలనేది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది ఇంకా అవుట్ సైడ్ మార్కెట్ రిలీజ్ అవ్వలేదు ఆర్ఏపి ఇది ఈ అక్టోబర్లోనే రిలీజ్ చేస్తున్నారు సో ఇంకా ఆ ఫీచర్స్ అన్ని కూడా ఏంటో మనకి డీటెయిల్ గా తెలియదు సో ఈవెన్ ఐఎమ్ ఎట్ టు నో అబౌట్ ఆర్ఏపి అనేది బట్ క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ లాస్ట్ మంత్ లాంచ్ చేశారు ఈ క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఇప్పటివరకు మనం చూసేవన్నీ కూడా అన్ని కూడా ఆన్ ప్రిమైజ్ టూల్స్ లైక్ మీకు ఎస్ ఎస్వర్ హనా యూజర్ అయితేనే వాళ్ళకి ఈ టీ కోడ్స్ కానీ ఈ సిస్టమ్ మనం ఇప్పుడు ఈఎస్ఫై సిస్టమ్ చూసాం కదా ఈఎస్వై సిస్టమ్ లాగే ఎస్ఐపి హనా బ్యాక్అండ్ ఎస్వర్ హనా అండ్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్జిడబ్ల్యూ టీ కోడ్ యూస్ చేస్తే ఒడేట సర్వీస్ కానీ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తారు జనరల్గా ఇన్ జనరల్ అవి కాకుండా క్లౌడ్లో లో కంప్లీట్ గా ప్రోగ్రామ్ చేయాలి అని అంటే క్యాప్ అనేది క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది ఇది న్యూవెస్ట్ ఎప్రోచెస్ సో ఈ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో బ్యాక్ అండ్ అన్ని కూడా సింగిల్ గా ఎంటీఏ ప్రాజెక్ట్స్ కింద బిల్డ్ చేయొచ్చు అది ఈ క్యాప్ ప్రాజెక్ట్స్లో ఇది కూడా కంప్లీట్లీ న్యూ వేస్ ఆఫ్ అప్రోచ్ ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేసింది బట్ ఇవి గోయింగ్ టు బి హిట్ ఆర్ ఫ్లాప్ అనేది ఓవర్ ద టైమే మనకు తెలుస్తుంది సో ఆర్ఏపి అండ్ క్యాప్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ కోర్సెస్ సో మీరు యుఎఫ్ఐ స్టార్ట్ చేస్తున్నారంటే అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఇంకా రిలవెంట్ గా అర్థం అవకోవచ్చు బట్ దీస్ ఆర్

బెస్ట్ ఎప్రోచెస్ ఆఫ్ యూజింగ్ ఓడేట సర్వీస్ సో ఓడేట సర్వీసెస్ బిల్డ్ చేయడానికి సిడిఎస్ యూస్ యూస్ చేసి ఈజీగా చేయొచ్చు సో అది బోత్ ప్లాట్ఫామ్స్ అప్లైగా ఉంది అందుకే ఇక్కడ మీరు చూసారంటే వన్ అండ్ టూ అప్లికేబుల్ ఫర్ బోత్ అని మెన్షన్ చేస్తారు సో సిడిఎస్ యూస్ ఇస్ వన్ మోర్ వే ఆఫ్ డిజైనింగ్ బ్యాక్ అండ్ ఓడేట సర్వీసెస్ సో ఇవి ఇది టెక్నాలజికల్ ఓవర్ యూ అండి సో సో ఈ రోజుతో మనం బేస్ ఆర్టిచర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కవర్ చేస్తాము సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి